ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో చిన్నపిల్లల కోసం కాదు, ప్లీజ్ మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. ఏంటి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట కొట్టండి, మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాం. అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో కండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన. ఎప్పుడు చూసినా ఫోన్ లో మచాల వీడియోస్. మచాల వీడియో కాదు బా, పైసలు సంపాదిస్తున్నా. పైసలా? అదెట్లారా? ఇది ఐక్యూ ఆప్షన్ యాప్ బా, ట్రస్టెడ్ ప్లాట్ఫామ్. ఈ యాప్ యూజ్ చేసి మనీ అర్న్ చేయొచ్చు. అవునా? అవును బా. దీంట్లో క్రిప్టో లైక్ బిట్ కాయిన్, డాగీ కాయిన్, ఇథీరియం, ఇంకా చాలా క్రిప్టో కరెన్సీస్ మీద ట్రేడ్ చేయొచ్చు. ఇగో ఎట్లా చేయాలో చూపిస్తా. ఐక్యూ ఆప్షన్ ఓపెన్ చేసి ట్రేడ్ రూమ్ క్లిక్ చేసి క్రిప్టో సెలెక్ట్ చేసుకో. చూడు బా, దీంట్లో ఎన్ని క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయో. అవునరా, చాలా క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు చూడు ప్రాఫిట్ ఎట్లా అని చెప్తున్నా. క్రిప్టో ట్రేడింగ్ చేసి నేను బిట్ కాయిన్ సెలెక్ట్ చేసిన, ఇగో 100 ఇన్వెస్ట్ చేసిన, మల్టిప్లై సెలెక్ట్ చేసిన, దీంతో ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు కన్ఫర్మ్ చేసిన, ఎస్ నాకు ప్రాఫిట్ వచ్చింది. రేగం వస్తుందిరే యాప్. హా బా, కానీ దీంట్లో ఎప్పుడు ప్రాఫిట్స్ రావు, అప్పుడప్పుడు లాస్ కూడా వస్తుంది. చూసి జాగ్రత్త చేసుకోవాలి. హారా, అది కూడా కరెక్టే. డౌన్లోడ్ ఎట్లా చేయాలి? ఈ యాప్ ప్లేస్టోర్ ఇంకా యాప్ స్టోర్ అవైలబుల్ ఉంది బా. దీంట్లో మినిమం $10 నుంచి స్టార్ట్ చేయొచ్చు. గాయస్ లింక్ డిస్క్రిప్షన్ ఉంది, వెళ్ళి ఐక్యూ ఆప్షన్ డౌన్లోడ్ చేసుకోండి. స్టార్ట్ ఎర్నింగ్ విత్ ఐక్యూ ఆప్షన్స్. గోవా బీచ్ లో కుక్క పూరి మామూలుగా లేదు, ఏదో ఒక పూరిని సెట్ చేసుకోవాలి. హలో హ్యాండ్సమ్. ఏంది పూరి, నన్ను పిలుస్తుందా? హే యు హ్యాండ్సమ్, కెన్ వి హావ్ ఎ డేట్? అమ్మ బాబాయ్. డేటా? yes yes, I want it, I want it. ఇప్పటిది ఇప్పుడు రూమ్ ఎట్లా సెట్ చేయాలి? కెన్ వి గో అండర్ ఫారెస్ట్? ఐ డోంట్ హావ్ రూమ్. అండర్ ట్రీ? గప్ప 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 డాన్సింగ్. యా ఓకే, లెట్స్ గో. ఓ మై గాడ్, హి ఇస్ మై బాయ్ ఫ్రెండ్. యు వెయిట్ బేబీ, ఐ మేనేజ్. వాట్ రే, వాట్ యు వాంట్? అన్న అన్న, నో బీటింగ్ అన్న, నో బీటింగ్ అన్న, సిట్ అండ్ టాక్ అన్న, సిట్ అండ్ టాక్ అన్న. ఇదంతా కలనా? దెబ్బలు తింటది నా అని ఫిగర్ అయితే మామూలుగా లేదు. వాడు వచ్చి డిస్టర్బ్ చేయకుండా మంచిగా పని కానిస్తుండే. ఏం వీడియోలు చూడాలబ్బా, అన్ని చూసిన వీడియోలే వస్తున్నాయి. హలో ఆగా, ఏం చేస్తున్నావురా? మచాల వీడియోస్ టచ్ చేస్తున్నా మచ్చా. కొత్త వీడియోస్ ఉంటే సెండ్ చేయరాదు? అమ్మ బాబాయ్. సెండ్ చేస్తా గానీ జల్దీ మా ఇంటికి రా, గోవా ట్రిప్ ప్లాన్ చేద్దాం. గోవా ట్రిప్పా? గోవా ట్రిప్పే. బబుల్ గాన్ తీసుకొని జల్దీ మా ఇంటికి రా. ఈ సుల్లిగాడు ఎందుకు ఫోన్ చేస్తుండు? నేను ముడ్డవి లేపా. అరే చూతియే, నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేపా రాతుగా. బా ప్లీజ్ బా, ఫోన్ లిఫ్ట్ చేయి బా. నేను ముడ్డవి లేపరా. బా ప్లీజ్ బా, ఫోన్ లిఫ్ట్ చేయి. కామేజ్ గోవా ట్రిప్ గురించి ఫోన్ చేసిండు, లిఫ్ట్ చేయి బా, చెప్తా. అమ్మ బాబాయ్. హలో బా, ఎట్లున్నావు? గేమ్ ఆడేటప్పుడు మీ డాడీ ఫోన్ చేసిండు బా, ఎవడో పిచ్చిపోకూడదు అనుకుని ఇచ్చి పడదింగినా. చేసిందంతా చేసి ఎట్లున్నావని అడుగుతావేంది రెడ్డి గుద్దోడా? నేను కావాలని నేను చేయలే బా, నన్ను క్షమించు. ముడ్డల క్షమాపణలు అడగక్రా. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇదే చెప్పి నన్ను ముడ్డ మీద పెడుతున్నావు సుల్లిగా. సోదాబి జల్ది మ్యాటర్ ఏందో చెప్పు. కామేష్ ఇంటికి రమ్మన్నాడు బా, గోవా ట్రిప్ ప్లాన్ చేస్తుందంట. నువ్వు పోరా? నేను రాను. కామేష్ గారి గురించి తెలుసుగా బా. అమ్మ బాబాయ్. వామ్మో, వీడింటికి వచ్చి అద్దాల వల్ల దిగినా వాళ్ళు దింగుతాడు. సరేరా, వస్తా. మచ్చా, మనం ఫైనల్ గా గోవా పోతున్నాం. ఏమైందిరా, నోట్లో గడ్డ పెట్టుకుని రా, మాట్లాడండి రా. మచ్చా ఎప్పుడు పోతున్నాం? రేపేరా. రేపా? అమ్మ బాబాయ్. ట్రైన్ టికెట్స్ బుక్ చేసినావు మామ? మొడ్డా, ట్రైన్ లో పోయేది లేదు, మన కార్ లో పోతున్నాం. మనిషి 10,000 సెట్ చేసుకోండి. 10,000? అంత పైసలు లేవు. పైసలు లేవంటే గుద్దం ఇద్దంత. గుద్దం మూసుకొని ప్రతి ఒక్కటి 10,000 తీసుకురండి. ఎక్కువ తమాషాలు దింగిండ్రు అనుకో, ఈ పాత చెప్పుతో పల్ల పల్ల ముఖం మీద దింగతా. ఏముంది, ప్రతి చాలా చేసినట్టు లాస్ట్ మూమెంట్ తక్కువ పైసలు తెచ్చే చెట్టు. అరే ఆగం, నీకు స్పెషల్ గా చెప్తున్నా. పోయినసారి న్యూయార్క్కి తెచ్చినట్టు 516 1,110 తెచ్చినావు అనుకో, ఇదే పాత చెప్పుతో నీ పల్ల పల్ల నిప్పిచ్చల మీద దొంగతా. మచ్చా 10,000 చెచ్చు కావురా. నాకు అవన్నీ చెప్పకరా, ముడ్డల సోది. దొంగతనం చేస్తావా లంజతనం చేస్తావా నీ ఇష్టం. సాయంత్రం 10,000 తీసుకురా. తీసుకురాకుండా తెలుసుగా. తెలుసు మచ్చా, పాత చెప్పుతోంది పల్లె పల్లె పిచ్చల మీద దొంగతావు. మచ్చా మా నాన్న పంపడరా. పాలజీగా పోరాను వారా, ఎప్పుడు చూసినా నానా నానా అంటావు సుల్లిగానివి. పెళ్లి చేసే 10 మంది పిల్లలు కంటావు బాడకో, చిన్న పోరం లెక్క నానా నానా అయిందిరా.
గుద్ద కింద 20,000 వచ్చిన ఇంకా మీ అయ్యి కూర్చోవసుకుంటావా? పూక్ మూసుకొని రా. అది కాదు మచ్చ, కథలు దింగ కాతుగా. నువ్వు మీ అయ్యాకి చెప్తావా లేకుంటే నేను ఫోన్ చేసి చెప్పాలా? వద్దొద్దు మచ్చ, నేనే చెప్తా. సాయంత్రం అందరు 10,000 తీసుకురండి. ఓకేనా? ఓకే మచ్చ. ఒకవేళ నాన్నని గోవబోతా అని అడిగితే? నాన్న చెప్పురా. నాన్న గోవబోతా. నాన్న ఏంది గోవబోతా? నాన్న గోవా బాళకో, ఇంటి పక్కన గల్లీకి పంపడానికి 100 సార్లు ఆలోచిస్తా, నువ్వు గోవబోతావరా బాళకో? బెల్ట్ ఎదురా. వామో, నాన్న ఇమాజినేషన్ లో బెల్ట్ పట్టినంటే ఇప్పుడు పోతే పక్క వాతలు పెడతాడు. మా నాన్న రీఛార్జ్ కే పైచలియాడు, ఇప్పుడు 10,000 ఎట్లా సెట్ చేయాలి? అమ్మయ్యా, సేవ్ చేసిందే నయమైంది. 10,000 సెట్. హలో బా, పైసలు సెట్ అయినాయా? లేదురా. నీవు సెట్ అయినాయా? లేదు బా. ఒకవేళ నీకు పైసలు సెట్ అయితే నువ్వు బోరా, నేను రాను. నువ్వు అదే మాట మీద ఉంది బా. బాలిగాడు కామేశ్గాడు గోవాలి గుడ్డ తెంగించుకొని మనం ఇక్కడనే ఉందాం. మరి కామేశ్గాడు అడిగితే? మొద్ద, కామేశ్గాడు గుడ్డలు దాన్ని తెచ్చే నువ్వే 20,000 లీరా చుల్లిగా, అప్పుడు వస్తాను చెప్తాబా. ఓకేరా. బబ్లు జల్లి బట్టలు చదువుకో, పెళ్లికి పోవాలి. పెళ్లికి ఇంకా వారం రోజులు ఉందిగా మమ్మీ. తర్వాత చెప్తాను, నువ్వు జల్లి బట్టలు చదువుకో. బంగారం, అర్జెంట్ బెంగళూరు పోవాలి, క్లయింట్ కాల్ చేసిండు. ఎప్పుడింతే నీ బిజీలు నువ్వు పోతావు, నేను ఒక్కదానే పోవాలి. అర్థం చేసుకో బంగారం, 40 లాక్స్ డీల్. వచ్చేటప్పుడు నీకు మంచి గిఫ్ట్ తీసుకొస్తాగా. గిఫ్టా? అయితే సరే, పెళ్ళికి 2 రోజులు ముందురా. ఓకే బంగారం. వస్తున్నారా? బయలుదేరినా, సైట్ డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకున్నా, ఫ్లైట్ టైం కి రీచ్ అవుతా, ఎయిర్పోర్ట్ లో కలువు. బంగారం నేను పోతున్నా, జాగ్రత్తగా వెళ్ళు. లవ్ యూ బంగారం. లవ్ యూ టు డార్లింగ్. అమ్మయ్య డాడీ పోయిండు, మమ్మీని మేనేజ్ చేస్తే నేను గోవా పోవచ్చు. బబ్లు ఏమైందిరా బట్టలు చదువుకోలే? వారం రోజుల ముందు ఎందుకు మమ్మీ? పెళ్లి షాపింగ్ రా. షాపింగా? అమ్మ బాబాయ్, నేను రాను మమ్మీ. నువ్వు షాపింగ్ షాపింగ్ కానీ గంటలు గంటలు షాపులు ఉంటావు, నేను గొర్రెగా లెక్క వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయాలి. ఏం కాదు, రారా ప్లీజ్ మమ్మీ, నేను రాను. నువ్వు మంచిగా పిన్ని వాళ్ళతో షాపింగ్ చేయి, అదే నేనుంటే నా గురించే టెన్షన్ పడతావు, తిన్నానా లేదా అని. అదే నేను లేననుకో ఇంకెక్కువ షాపింగ్ చేయొచ్చు. అవును, ఇటు చెప్పింది కరెక్టే. సరే నాన్న, పెళ్లికి 2 రోజుల ముందురా. ఓకే మమ్మీ. మమ్మీ ఏమైంది నాన్న? నువ్వు మంచిగా పిన్ని వాళ్ళతో 5,000 10,000 పెట్టి చీరలు కొంటావు, నేను ఈ పాత బట్టలు వేసుకొని రావాలా? నీకు కర్మం పట్టింది బేట, ఇగో 5,000 తీసుకొని షాపింగ్ చేయి. మమ్మీ 5,000 ఒకటే జత వస్తుంది, నాకు ఇంకో జత కావాలి మమ్మీ. సరే బేట, ఇగో 5,000 ఇంకా గోల్డ్ చైన్ వేసుకొని రా వచ్చేటప్పుడు. ఓకే మమ్మీ, థ్యాంక్ యూ. గోల్డ్ చైన్ జాగ్రత్త, 2 లక్షల రూపాయలది. ఓకే మమ్మీ. బేట ఇల్లు జాగ్రత్త, పడుకునేటప్పుడు గ్యాస్ కింద బంద్ చేయి, బెడ్రూమ్ లాక్ చేయి. నేను లేనని ఎక్కువసేపు సిస్టమ్ మీద కూర్చోకు, కళ్ళు ఖరాబ్ అయితే. ఫ్రిడ్జ్ లో కర్రీస్ పెట్టినా కరెక్ట్ టైం కన్నం తిను, అర్థమైందా? అర్థమైంది మమ్మీ. మర్చిపోయినా, స్నానం చేసినాక గీజర్ బంద్ చేయి. అమ్మ బాబాయ్. ఓకే మమ్మీ, బంద్ చేస్తా. అరే ఇంకేందే, సాయంత్రం నల్లొస్తుంది, ట్యాంక్ నిండినాక పైప్ చెట్లకి. నీకు దండం పెడతా మమ్మీ, నువ్వు పోవే. సరే నాన్న, ఇల్లు జాగ్రత్త, బాయ్. అరే ఆగం, పైసలు తెట్టా, నేను గోవా దింగేస్తున్నా. ఏంది బా హ్యాండ్ ఇచ్చినావు? హ్యాండ్ లేదు, మొడ్డలేదు. మేమైతే గోవా దింగేస్తున్నాం, నువ్వు ఎక్కడైనా గుద్ద దింగించుకో. ఇప్పుడు కామేష్ గారి ఇంటికి పోతున్నా, బాయ్ రాగం. బా కరెక్ట్ టైంకి హ్యాండ్ ఇచ్చింది, ఇప్పుడు పైసలు ఎట్లా సెట్ చేయాలి? ఇలా ఎట్లా చెప్పాలి పైసలు సెట్ కాలేదని ఐడియా? ఎట్లయినా ఆంగడు పైసలు తేడు, వాడు తెచ్చినప్పుడు వెళ్దామని చెప్తా. ఎవడెవడు పైసలు తెచ్చిండో చేయలేపని రా. అందరు లేపింది, ఎవరెవరు పైసలు తేలేదు చేకింది దింపండి రా. ఆగం, పైసలు తెచ్చినావా? తెచ్చినమ్మా చా, 10,000. ఒక్క రూపాయి కూడా తక్కువ లేదు, ఇగో కౌంట్ చేయి. 2,000, 4,000, 6,000, 8,000, 10,000. అమ్మా బాబాయ్, పైసలు ఇట్లా సెట్ అయినాయి రా, తర్వాత చెప్తా మచ్చా. బబ్లు బాలు తెచ్చినరా? తెచ్చినమ్మా. అయితే రేపు పొద్దున స్టార్ట్ అయిదాం. ఓకే మచ్చా. అవుంట్రా కామేచ్, నీ పైసలు ఇవ్వరా. ఇప్పుడు వీడికి ఏం చెప్పాలి? జేబులున్నాయి మచ్చా. జేబులుంటే పైసలు చీరా? మర్చిపోయినా మచ్చా, ఇంట్లో డెస్క్ లో పెట్టిన. బా కామేష్ గారు కథలు దింగుచుండు, అందగారు పైసలు లేవు బా. చుల్లిగా పైసలు దేకుంటే పాత చెప్పుతుంది, పల్లె పల్ల పిచ్చల మీద దింగుతా అన్నావు గారా, ఇప్పుడు ఏ చెప్పుతుంది దింగలరా నిన్ను? మొద్దగా ఏదో పీకుడు గానిలోకి ప్లాన్ చేసినావు గారా ఆతిగానివి. బా మనం దెంగేద్దాం బా గోవాకి. అరే కామేష్, ఇంటి పక్కన చెరువు ఉంది, పోయి బిక్ని వేసుకొని ఈత కొట్టురా చుల్లిగా. నేను పక్క రేపు గోవా వస్తున్నా. బాలు, ఎవడైనా ఇంట్రెస్ట్ కి పైసలు ఇస్తాడా? ఏమో తెలియదు మమ్మ. బా శంకరన్న ఉన్నాడుగా, చెప్పాలా? ఏ వద్దురా. శంకరన్న ఎవర్రా? ఇవ్వలేదు మచ్చ, ఇవ్వలేదు. ఆగం, నీ పైసలు నా దగ్గర ఉన్నాయి, కథలు దింగకు. అరే కామేష్ వద్దురా, అర్థం చేసుకో. మొడ్డ ఎవరు గినేదేలే, గుద్ద మూసుకొని చెప్తావా లేకుంటే ఆగం నీ పైసలు దింగిపోవాలా? వద్దు మచ్చ, నేను తీర్చకపోతా. నమస్తే శంకరన్న. నమస్తే తమ్మి, హెల్త్ ఎట్లుంది? బాగుందన్నా.
ఆగం, పోయి ఒక వక్క, ఒక ఆకు, రెండు పోకా తీసుకుని రా. ఓకే అన్న. అన్న, ఒక అక్క, రెండు పోకా, ఒక ఆకు ఇచ్చేయ్. ఏమడిగినో అర్థం కాలే. ఒక అక్క అన్న, ఒక అక్క, రెండు పోకా, ఒక ఆకు ఇచ్చేయ్. బాడకో, మా అక్కను కావాలంటావారా? అమ్మ బాబాయ్, అక్క కాదన్న, అక్క అక్క. బాడకో, మళ్ళీ అంటున్నావు? అన్న, మీ అక్కని అడగలే అన్న, నా కొత్తకన్నా, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. ఇంకా నన్ను పూగంటావారా బోహిడీకే? అన్న, మీది గని కాదన్న, ప్లీజ్ అన్న, కొత్తకన్నా. ఈ తమ్ముడెవరు? నమస్తే శంకర్ అన్న, నేను కామేష్. చెప్పు తమ్మి, ఏం పని ఉంది నాతోని? ఇంట్రెస్ట్ కి పైసలు కావాలన్నా. సింపుల్ తమ్మి, పేపర్ మీద సంతకం పెట్టి తీసుకో. మచ్చా, ఉట్టి పేపర్ మీద సంతకం తీసుకుని పైసలు ఇస్తుండ్రా? ఎందుకు వచ్చింది రిస్క్ రావద్దురా? నువ్వు పోరని నీకేం తెలియదు. ఆగు తమ్మి, ఎంత కావాలి? ఒక 10. 5,000? అవునన్న, అవునన్న, 5,000 కావాలి. 25,000 ఎందుకురా? 10,000 చాలుగా. నీకేం తెలియదు, ఆగురా. తమ్మి, 25,000 ఓకేనా? ఓకే అన్న, ఓకే అన్న. పేపర్ రెడీ చేసి 25,000 తీసుకొని రా. ఈడెంత పిచ్చి పువ్వుడు కాకుంటే పేపర్ మీద సంతకం తీసుకొని 25,000 ఇస్తుండు మచ్చా. మన ముఖానికి 10 రూపాయలు పడియాడు, ఈడు 25,000 ఇస్తుండు మచ్చా. నీకు ఇప్పుడు కాదురా, తర్వాత అర్థమైతుంది. తమ్మి, ఈ పేపర్ మీద సంతకం పెట్టి 25,000 తీసుకో. హా అన్న. అరే పేపర్ చదువురా. అన్నుట్టి సంతకం తీసుకొని 25,000 ఇస్తుండంటే ఎంత మంచోడురా. అన్న, నేను కళ్ళు మూసుకొని సంతకం పెడతానా. అమ్మ బాబాయ్. అరే రే, వద్దురా వద్దురా. ఇగో అన్న, తీసుకో. ఇగో తమ్మి, 25,000. తమ్మి, పేపర్లు ఏం రాసి ఉందో అదే నమ్ముతా, అర్థమైందా? అర్థమైందన్న. అన్న, ఇగో తీర్చుకో. ఏ వరకు దలేలు పెట్టినావురా? ఎట్లా అయినావు? తర్వాత చెప్తా బా. పండుగోదులకు ఎర్రగైన వాడు కొట్టిండా? అవునన్న. అప్పటికి నేను అనుకుంటూనే ఉన్నా నీకు పలగానికి రాదని. అన్న, ఒక చిన్న హెల్ప్ అన్న. ఏం కావాలో అడుగు. అన్న, ఒక కార్ షెడ్ చేయరాదు? గోవా పోయి రాగానే 2 కల్పిస్తా. కార్ ఎందుకురా? ఇప్పుడు బుక్ చేస్తే 10,000 దెంగ పెట్టుకోవాలి. ఈ నెరిప్పు కొని చేసి కార్ తీసుకొని దెంగేద్దాం. అమ్మ బాబాయ్, నువ్వు అనుకున్నా తెరిప్పు కూడా కాదురా ఆడు. నీకేం తెలియదు, ఆగురా. అన్నా, ఆడియా. అంత సీన్ లేదు తమ్మి, కార్ డ్యామేజ్ అయితే మీది ఏ పార్ట్ అమ్మినా రిపేర్ కాదు. పక్కన ఇంకో కార్ ఉంది చూడు. కార్ ఏందన్న, ఎట్లుంది? తమ్మి, కారునే మనకు, మా ముత్తాత మా తాతకి, మా తాత మా నాన్నకి, మా నాన్న నాకు ఇచ్చిన కార్ అది. అమ్మ బాబాయ్. అయితే మస్తు పాత కార్ అన్న, వద్దులే అన్న మాకు. వద్దేంద్ర, వద్దు, పొగడు వస్తుందంటే కళ్ళకు అద్దుకొని తీసుకోవాలి. అన్న, కార్ కావాలన్నా? ఇగో తమ్మి, మా తాత జాగ్రత్త. మీ తాత మా తాత కాదా అన్న, జాగ్రత్త చూసుకుంటా. పాతగారు కదా, మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఈ కార్ వద్దులే మచ్చా, రిస్క్ ఎందుకు? సిల్లిగా ఆగు, రిస్క్ తీసుకుంటేనే రా కిక్కుండేది. అమ్మ బాబాయ్, డక్కా కొట్టండ్రా. అన్నా రైట్ అన్నా, ఉంటా. రైట్ తమ్మి. అన్నా, చేప చిక్కింది. గాలం మెషిన్ శంకర్ అన్నారా, చేప చిక్కకుండా ఎట్టు పోతుంది? మచ్చా బయటికి రారా, ఇంటి దగ్గరకు వస్తున్నాం. ఇంటి ముంగట్నే ఉన్నా మచ్చా. హలో బా. హలో, తర్వాత వెనకాల కూర్చోపోరా బా. దెంగే బా వెనకకి. మచ్చా పోనీరా. మచ్చా బబ్లు, డ్రైవ్ చేస్తావా? కొంచెం దూరం పోనీ మచ్చా, నేను డ్రైవ్ చేస్తా. రే ఆగం, డ్రైవ్ చేస్తావా? వచ్చేటప్పుడు డ్రైవ్ చేస్తాం మచ్చా. గోవాలో ఏం చేద్దామో ఇప్పుడే ప్లాన్ చేద్దాం మచ్చా. బబ్లు చెప్పు మచ్చా, గోవాలో ఏం చేద్దాం? ఫస్ట్ పోగానే బీచ్ లో గుద్దవాలి కదా, డిచ్ అయిదాం మచ్చా. బా అప్పటిదాకా ఎందుకు, ఇప్పుడే తాగి డిచ్ అయితే. ఆగం, ఎంత మంచి పని చేసినారా, ఇటీరా. అరే కామేష్, తీసుకో మచ్చా. మమ్మ తాగి డ్రైవ్ చేయొద్దురా మచ్చా. తాగి డ్రైవ్ చేయొద్దు, కానీ తాక్కుంటా డ్రైవ్ చేయొచ్చు మచ్చా. ఇప్పుడు చూడరా నా డ్రైవింగ్. అరే మామ మెల్లగా పోనీరా. మెల్లగా పోతున్నా మచ్చా, జస్ట్ 90 స్పీడ్ ఉన్నా. అమ్మ బాబాయ్. మామ జస్ట్ 90 స్పీడ్ ఏందిరా మచ్చా, ఇంత మెల్లగా పోతున్నాం ఏందిరా, ఇంకా స్పీడ్ పోని.
మా మామ మెల్లబోనీరా మెల్లబోనీరా. సరే ఏడవకి మెల్లబోనిస్తా. అవును మచ్చా, నువ్వేం చేస్తావు రా గోవాలా? మచ్చా ఫస్ట్ పోగానే లపాకిన్ బుక్ చేద్దాం రా, మంచి కంటే ఎంజాయ్ చేద్దాం మచ్చా. హా మచ్చా, చేతుల మందు ముంగడ పోరి నాకడానికి పచ్చంటే చాలు మచ్చా గోవాలా, ఇంకేం కావాలరా ఎంజాయ్ చేయడానికి. మచ్చా మచ్చా ఫస్ట్ నేను చేస్తా మచ్చా, ప్లీజ్ రా ప్లీజ్ రా. దింగల్ సిల్లిగా ఫస్ట్ మేమే ఇస్తాం, నువ్వు లాస్ట్ టైం వడ్డా అనివి. అవును రా ఆగం, పైసలు ఎట్లా సెట్ చేసినావు? డాడీ అడిగిన బా ఇచ్చిండు. అంత సీల్ లేదు రా, పైసలు దెంగిపోయి ఉంటావు. అమ్మా బాబాయ్, డాడీ 10 ఇయర్స్ నుంచి పైసలు దీంట్లో వేస్తుండు, దీంట్లోకి వెళ్ళి 10,000 దెంగిపోతే అసలు డాడీకి డౌటే రాదు. వామ్మో వీళ్ళకి నా సీక్రెట్ అస్సలు చెప్ప. ప్రామిస్ బా, మా డాడీ పైసలే. కత్తాలు దెంగకు. అవునరా ఆగం, మీ అయ్యేం చేస్తారా ఇంతవరకు మీ అయ్యని చూడలే. మా నాన్న చాలా బిజీ ఉంటాడు మచ్చా, ఈసారి వచ్చినప్పుడు కల్పిస్తా. కామేష్ బండాపుడు వచ్చొస్తుంది. మచ్చా నాకు ప్రామిస్ చేయరా. చెప్పమచ్చా. ఏం ప్రామిస్? లపాకిన్ బుక్ చేసా ఫస్ట్ నేనే చేస్తా మచ్చా, నాకు అది ప్రామిస్ చేయి. ప్రామిస్ మచ్చా, లపాకిన్ బుక్ చేసా ఫస్ట్ నువ్వే. బాలు లెఫ్ట్ ఆ రైటా? లెఫ్ట్ తీసుకో మామా. అరే రండమ్మకమ్మడా, అడ్జస్ చెప్పడానికి రాదా? బా నువ్వు రైట్ పోనీ బా, షార్ట్ కట్. అరే మొత్తం అడవిరా. మొడ్డాలు అడవి, మనని బీకాడవా? అమ్మ బాబాయ్, చెప్పేది మామ అడవి మంచిది కాదురా, అక్కడ స్టక్ అయితే స్టంట్ అవుతుంది. అరే గోవాకి కార్లు వచ్చింది స్టంట్ చేయడానికి మచ్చా, నువ్వు పోనీరా. మామ నాకు అడవిని చూస్తే భయం అవుతుందిరా. ఒక్కసారి నా అడవి చూడు మామ, నా అడవి ముండి అడవి చిన్నది రా, చూస్తావా? పాత బండి కదా, బండి ఓవర్ హీటర్ స్టార్ట్ అయితేలే, కూలైనాక చెక్ చేద్దాం. అప్పుడు చెప్తాను నీ రూట్ వద్దురా వద్దురా అని. ఇప్పుడు ఏమైందిరా? ఈ అడవిలో అడవి కన్యలు ఉంటారు మామ, చాలా డేంజర్. కన్యలా? మొగోళ్ళుంటే బాధపడాలి కానీ కన్యలుంటే బాధ ఎందుకురా, ఇంకెక్కువ ఎంజాయ్ చేయొచ్చు. అమ్మ బాబాయ్, వాళ్ళ గురించి తెలియదు. మొడ్డా బబ్లు గాని గురించి వాళ్ళకి తెలియదు, కన్యలకు సుక్కలు చూపిస్తా. భయం అవుతుందిరా. గుదమై ఎందుకు కూర్చోసుకుంటున్నావు సుల్లిగాని, మొగని కాదా? ఏమైందిరా ఆగం అంత సిగ్గుపడుతున్నావు? మచ్చా రోజు నా కళలకి నాకు పెళ్లి అయినట్టు, నాకు ఫస్ట్ నైట్ అవుతున్నట్టు కళలు వస్తున్నాయి మచ్చా. అవును మచ్చా, నాకు కూడా అవే కళలు వస్తున్నాయి, ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా మచ్చా. నేనైతే డ్రీమ్లో ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టోరీ క్రియేట్ చేస్తున్నా మచ్చా, రోజుకి 3 స్టోరీలు క్రియేట్ చేసి నిద్రనే పడతలేరా. బాలు నీకేం కళలు వస్తాయిరా? నాకు రోజు కాలేజ్ ఫస్ట్ వచ్చినట్టు, ఐఐటీలో సీట్ వచ్చినట్టు కళలు వస్తాయి మామా. మచ్చా బాలగాడు ఇంకా పెద్ద మనిషి కాలేరా. అరే బాలు నువ్వు డాక్టర్కి చూపెట్టుకోరా. బాలు నీకు పెళ్లి అయినాక ఫస్ట్ నైట్ రోజు నాకు కాల్ చేయరా, నేను వచ్చి హెల్ప్ చేస్తా. అమ్మా బాబాయ్, బాలు అని కాల్ చేయకరాడు దొంగపుకోడు, నాకు కాల్ చేయమచ్చా, నేను వచ్చి హెల్ప్ చేస్తా. వాడు మీ ఇద్దరికి చేయడు, నాకే కాల్ చేస్తాడు, ఏమంటావురా బాలు? ఏం హెల్ప్ చేస్తా నాకు అర్థం కాలే మామా. నీకు తెలియదా మొదటి రాత్రి క్లాసెస్ ఉంటాయి మామా, అవి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే మామా, నేను నీకే కాల్ చేస్తా. బా నీకు చెప్పాలి, చెప్పరా, ఫీల్ కావద్దు ఈ హ్యాపీ మూమెంట్ లో, అసలు ఏం ఫీల్ కానీ చెప్పరా? ఏం లేబా, నిన్న కళలో నీ పోరుతో ఫస్ట్ నైట్ చేర్చుకున్నా బా, 2 మంచాలు ఇరిగినాయి. అమ్మ బాబాయ్, ఇంకా స్టోరీ ఏందో తెలుసా? మేము చేస్తుంటే నువ్వు ఎడ్డి పుక్కని లెక్క కిటికీలకి వెళ్ళి చూచున్నా బా. బాడకో బా, ఫీల్ కావద్దని చెప్పినగా లవడమ్మ కొమ్మడో, నా పోరుతో ఫస్ట్ నైట్ చేసుకుంటావారా? అమ్మ బాబాయ్, బా అది కళ బా, రియల్ కాదు. కళ ఇంకోసారి నా పోరుతో ఫస్ట్ నైట్ చేసుకుంటా, అదే కళ వచ్చి నీ వస్తా. బాబు ప్లీజ్ కొట్టకు, సారీ బా, సారీ బా, కొట్ట. మామా ఈ అడవికో చరిత్ర ఉందిరా. అప్పటి నుంచి సావ దింగుతున్న చరిత్ర చరిత్ర అని బబ్బులు గానికంటే కుందారా చరిత్ర. ఏం చరిత్ర చెప్పురా అసలుగా. ఈ అడవికో రాజు ఉండేటోడు, ఆ రాజుకి 18 భార్యలు.
ఎంత లక్కీరా వాడు, ఒక్కటి కాదు రెండు కాదు 18 మంది ముసలాడు మస్తు ఎంజాయ్ చేసి ఉంటాడు. ఇంకా స్టోరీ కంప్లీట్ కాలి ఇండ్రా. చెప్రా. ఆ 18 మంది భార్యలకి 18 మంది ఆడపిల్లలు పుట్టినరు, ఒక్క మొగోడు కూడా పుట్టలే. ఆ 18 మంది పుట్టినాక రాజు అనిపోయిండు. ఆ 18 మందిని వేసినాక రాజు ఉంటాడా? నువ్వు ఆగ్బే, బాలవ్ స్టోరీ చెప్పు. అప్పటి నుంచి ఈ అడవిని రాణిలే వెళ్తుండ్రా. దీంట్లో ప్రాబ్లం ఏముందిరా? వాళ్ళకు మొగ సంతానం కావాలి. ఈ అడవికి మొగోళ్ళు వస్తే తీసుకొని పోయి రాత్రి అంతా వాళ్ళకి కావాల్సింది చేసుకుంటారు. మచా, ప్రతి సంవత్సరం గోవా పోకుండా ఈ అడవికి వస్తే సెట్రా, కిరాక్ ఎంజాయ్మెంట్ మచా. అవును మచా. 18/4, సారీ బాలగానికి ఏం తెలియదు కదా, 18/3 మనిషి కారుగురు మచా, క్రేజీ ఎంజాయ్మెంట్. కానీ ఇక్కడనే పెద్ద రిస్క్ మామా, ఒక్క మొగోడే 18 కళ్యాణి సాటిస్ఫై చేయాలి. అంటే వాళ్ళు 10 మొగోళ్ళు ఒక్కనే తీసుకుపోతారా? ఆయన ఇంత పెద్ద అడవిలో మనం ఇక్కడ ఉన్నామని ఎట్లా తెలుస్తుందిరా? ఈ అడవిలో చీమ చచ్చిపోయినా తెలుస్తుందిరా, వాళ్ళకి ఇక్కడ ఉన్న పక్షులు ఇన్ఫార్మ్ చేస్తాయి. మజాక్ చేయకు సుల్లిగా మచా, వీడు మన నెరుపు కొంచేస్తుండ్రా, పక్షులపై ఇన్ఫార్మ్ చేసేడేంద్రా. మజాక్ కాదురా, చరిత్రలో అట్లా రాసిందిరా. మొడ్డేం కాదు, పడదెంగు సుల్లిగా. అరే మామ, దాంట్లోనే సొల్యూషన్ ఉందిరా. అది వాళ్ళే అనుకుంటా నేను జంపు. బా, నేను చెట్టెక్కి చూస్తా. అరే ఆగురా ఆగం, నేను కూడా వస్తున్నా. కిలికిలి కోన లేతగుంది. కిలికిలి ఈ కూనతో ఫస్ట్ నేనే చేస్తా. నేను కూనని కాదు, నా పేరు బబ్లు. అమ్మ బాబాయ్, పట్టుకురండి కూనని. హే హలో హలో, ఎటు తీసుకుపోతుండ్రు? ఆగం కామేష్ బాలు, చెప్పండి రాయలకి. మామా మనం ఏం చేయలేమా? వాళ్ళు చాలా డేంజర్ రా, ఏం చేయలేం. ఇప్పుడు బాగా ఏం చేస్తారా? ఫస్ట్ బబ్లు చేతులు కాలు కట్టేస్తారు, బట్టలు ఇప్పేస్తారు, తర్వాత బలైతున్న మేకపోతును తయారు చేసినట్టు బబ్లిని తయారు చేస్తారు. దాని తర్వాత పేపర్ బ్లాంక్ ఉంది మామా. మహారాణి చిన్న తల్లి వస్తుందా? ఏంది ఇది చిన్న తల్ల, ఇంతుంది? అందరు లైన్ కట్టండి. వాడు 18 అన్నాడు, ఇక్కడ చూస్తే 40 దాకా ఉన్నారు. అవును మామా, బావ ఒకవేళ చాటిచ్చువై చేయకుంటే సింపుల్ గా సుల్లి గోజు పడేస్తారు. అయినా మా బా పులి ఏం కాదు మా బాకి. అరే కామేష్, అది మళ్ళీ వచ్చిండ్రా. ఎంతమంది ఉన్నారా? ఒక్కడే ఉన్నాను మచా. కట్టెలు తీసుకోరా. అటాక్! అరే ఎందుకు కొడుతున్నారా, బాడుకోలారా? నన్ను బాడుకోంటావా? నువ్వు అయిపోయినావురా బాడుకో. అరే గుడ్డి పుకోలారా, నేనురా బబ్బులు, నీ కళ్ళు దెంగినాయా? అమ్మ బాబాయ్, ఏంది బా ఈ అడి మనిషి గిట్ట పెంచినావు? నేను వేయలేరా, వాళ్ళే వేసిండ్రా సుల్లిగా. నాకెందుకో బబ్లు కాని సుల్లి. నీకు ఇట్లాంటి పరిచయం వస్తుంది అనుకోలే బా. ఇన్ని రోజులు మా బా పులి పులి అని చెప్పుకొని తిరిగినా, ఇప్పుడు పులికి చొరకాయ లేదే, నేను ఇప్పుడు ఏం చెప్పుకొని తిరగాలి? అరే ఏమైందిరా, నువ్వు ఎన్ని కళ్ళలు కన్నావు బా చొరకాయతోని, ఇప్పుడు ఆ చొరకాయ లేదే ఏం చేస్తావు? అరే ఏమైంది చెప్రా. నా నోటితో నేను చెప్పలేను బా, నీ దగ్గర గోళీలు నా తుపాకీ లేదు బా. ఏమైంది రాతగా చెప్రా. నువ్వు చెప్పురా కామేజ్. మచా, నీ సుల్లి కట్ చేసిండ్రా? సుల్లి కట్ చేయడం ఏందిరా? బుక్ లో రాసిందిరా నువ్వు వాళ్ళని సాటిస్ఫై చేయకుంటే నీ సుల్లి కట్ చేస్తారంట. అమ్మ బాబాయ్, అయ్యో అయ్యో మా బాకి కాయలేదే. ఆప్ సుల్లిగా, కాయ ఉంది ఇగో చూడు. బా నీది గింతనే ఉంది, పెళ్ళైనాక నాకు ఫోన్ చేయబా.
నువ్వు అయిపోయినావు రసుల్లి ఆగు. అమ్మ బాబాయ్. మచ్చా కార్ స్టార్ట్ అవుతలేరా? అమ్మ బాబాయ్. నేను చెంపు. అరే బాడకో నా కాలుదులరా. నీ బతుకుపుకల సుల్లి ఆయం బాడకో నా కాలెందుకు గుంజినోరా? ఈ లేత కూనని ఇంకెన్నిసార్లు వేస్తారే? ఓ కిలికిలి పట్టుకరండి కూనని. అమ్మ బాబాయ్. అరే ఆగం బాడకో కాపాడరా. పాపం బా మళ్ళీ బలైందు. ఈ కూనని రాని తర్వాత నేనే ఇస్తా. లేదు నేను ఫస్ట్ ఇస్తా. లేదు నేను ఈ రాడ్ ఇస్తా. అమ్మ బాబాయ్. మహారాణి చిన్న తల్లి వస్తుందా? వాణ్ణి పట్టుకోరండి. అబ్బా అబ్బా మెల్లగా మెల్లగండి మెల్లగా. అయ్యో అబ్బా అబ్బా. బబ్బులు గాని సుల్లు ఉంటదంటవా? నాకు డౌటే మచ్చా. నాకెందుకు ఉంటది అనిపిస్తుంది. పక్క ఉండదు మచ్చా, 1000 రూపాయలు పెట్టేస్తున్నా. అరే ఆగం గుర్తు పెట్టుకో, తొండా అన్నావు అనుకో పూకు వల్లెంత. పక్క సుల్లి ఖర్చు కావాలంటే చూడు. బబ్బులు చూస్తే బానే ఉండు. మంగళ కాదురా ఎన్నికలు చూడరా. అమ్మ బాబాయ్. ఏందిరా అంతలా పోయింది? తప్పించుకొని వచ్చిండ్రా, పిర్రల మీద రాడుతోని కొట్టిండ్రు. బా చుల్లి కచ్చేచ్చిండ్రా. చుల్లి మచ్చా చెప్పిందా బా చుల్లి కచ్చేస్తుందని? అరే నువ్వు ఆగ్బా, జల్లి పైసలు తీదా. పైసలేందిరా చెప్పరా. బాని మీద పెట్టేచ్చిన ఈడేమో చుల్లి కట్టి కాదని నేను చుల్లి కచ్చేస్తుందని. బాడకో నా సుల్లే దొరికిందా బెట్టేయనికి? నీ నోట్తో చెప్పు బా చుల్లి కచ్చేయిందని బెట్టి విన్నాయిత. బాడకో ఇప్పుడు నీ సుల్లి కట్ చేసి నోట్లో పెడితే ఆగురా. అమ్మ బాబాయ్. బాబు ప్లీజ్ కొట్టకబా, చారీబా చారీబా కొట్టకబా. ఇంతకి కట్ అయిందా లేదా బా? కట్ చేయలేరా? ఎస్ నేనే విన్నాయి. 1000 రూపాయలు తీరా ముడ్డా. బా చుల్లి కట్ అయినా బాగుండు. ఏంద్రా ఏమన్నావు? ఏం లే బా, కార్ స్టార్ట్ అయితే పోదామంటున్నా. కార్ తాళాలు ఈరా. వామో వీళ్ళ కార్ తాళాలు గుడారంలో మర్చిపోయినా అని చెప్తే పక్కనని ముడ్డ ఓడిపేస్తారు. మచ్చా చెల్లి కార్ తాళాలు ఎత్తుకండ్రా. ఇక్కడ లేవు మామా. ఇక్కడ కూడా లేవు మచ్చా. ఇక్కడ కూడా లేదురా. అరే గుడ్డి పోకోలారా, కార్ తాళాలు గుడారంలో మర్చిపోయినరా. 2 రోజుల నుంచి నన్ను ముడ్డోడుతుంది కదా, ఇప్పుడు మీరు ముడ్డోడవండ్రా. అమ్మ బాబాయ్. నేను చెంపు. వాళ్ళు వచ్చిండ్రు. కూన లేతగుంది. ఈ కూన తీసుకుపోదామా? ఈ కూన తీసుకుపోదామా? అమ్మ బాబాయ్. ఆంగన్ తీసుకుపోండి, ఆంగన్ తీసుకుపోండి. ఈ కూన చూస్తే భలే లేతగుంది. ఈ కూన తీసుకుపోదాం. ఎస్ 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 మంచిగా అయింది, మంచిగా అయింది. అట్లనే కావాలరా నీ కాగం. కిలి 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 బలి 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 చిలి 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 చిలి. ఇంద్రుడు ఏం చెప్తుండు? కిలికులి తల్లి మీ చల్లి నా బుల్లి, కిలికులి తల్లి మీ చల్లి నా బుల్లి. చెల్లి బుల్లి అంటుండు. పైన కూనని కింద నింపండి. అమ్మ బాబాయ్. అరే ఆగం పడుకో, ఏం చెప్పినారు సిల్లిగా నన్ను తీసుకుపోతుండ్రు. బా వచ్చేటప్పు చాలని తీసుకుంటా. నిన్ను వదిలిపెట్టాను రాగా, నేను ముడ్డాల కలిపేస్తా. ఏం చెప్పినావు మచ్చా వాళ్ళకి? వాళ్ళ భాషలో 2 రోజులు మా ఇద్దరు నేర్చినావు, పైన ఒక్కచారి కూడా వేయలేని చెప్పినా మచ్చా. బాని తీసుకుపోయినరు. వాళ్ళ భాష నీకొచ్చా? నువ్వు చెప్పినావు కదా దీంట్లో చొల్లిచ్చనుందని. మొడ్డేం కాదు, పడదెంగు సుల్లిగా. అరే మామ దాంట్లోనే సొల్యూషన్ ఉందిరా. ఎమర్జెన్సీలో పనికొచ్చదని బుక్ లో సొల్యూషన్ చదివిందా? బబ్బులు పరిస్థితి ఏంటంటో ప్రతిసారి మధ్య వచ్చినట్టు ఇప్పుడు కూడా మధ్య వచ్చిపోయిండు. అరే ఆగం పడుకో, నా పాపం తల్లి చచ్చిపోతారా సుల్లిగా. మచ్చా బా వచ్చిండ్రా. మచ్చా తాళం తెచ్చినవా? తాళం తర్వాత ఫస్ట్ బాణంది అండ్రా. బాణ్యముక్కది బా, వెనకలుందిరా. అమ్మ బాబాయ్. బా గురి చుట్టు గుద్దెల బాణం దింపిండు. ఎత్త దింపింది బా, తర్వాత చెప్తా ఫస్ట్ బాణందిరా. బా నొప్పులు తెచ్చిందని కొట్టొద్దు. నీ అమ్మ నేను కొట్టానరా, నీకు దండం పెడితే ఫస్ట్ బాణం తీరా. జజి 1 2 3 అమ్మా.
బాధ్యం అయితే మస్తు కొచ్చగుంది. మచ్చా తల మీద దెంగేద్దాం. అరే గుడ్డి పుక్కలారని కారెక్కలేరా, కళ్ళు దెంగినా బాడకో. జోక్ చేసిన మచ్చా. బా గుజ్జాల బాణం ఎట్లా దింపింది చెప్పు బా. అమ్మ బాబాయ్ మరి పట్టుకురండి, వీడు దేనికి పనికిరాడు, మనుషులు కోసండి. అమ్మ బాబాయ్ నాకు ఒక చివరి కోరిక ఉంది, నేను ఒక్కసారి చెవేసి వస్తా. హా తీసుకోపోండి. మీరు అట్లా చూడకండి, నాకు సిగ్గు అవుతుంది, కళ్ళు మూసుకోండి. మొడ్డ జంపు. అమ్మయ్య వాళ్ళకైతే దొరకలే. వామో ఇదేంది, వెళ్ళిపోవాలి. అమ్మయ్య ఇదైతే దాటేసిన. నీ అమ్మ ఇంత సెక్యూరిటీ ఏంది. అమ్మ బాబాయ్ వామ వాళ్ళు వచ్చిండ్రు, ఇది ఒక్కటి దాటేసి వెళ్ళిపోవచ్చు. నీ అమ్మ ఇది బాణాలేస్తుంది. ఎస్ బాణం మిస్ అయింది. మచ్చా గోవా వచ్చినాంరా. బాగా గోల్ చేయని వచ్చినా, ఇంకేంది. అరే కామేష్ పైసలు తక్కువ పడితే బాగా చేయని అమ్మ చెంగుదాం. అమ్మ బాబాయ్ తెలుసరా మీరు దొంగపుకోవాలని, ఇది గోల్ చేయని కాదురా, 20 రూపాయలు పెట్టి గోవాలో కొన్నా. అరే మచ్చా గోవా ఎందుకు వస్తారు ఇప్పుడు అర్థమైందిరా. అవును మా చెట్టు చూచినా పోరిలే, జీవితాంతం ఈ ఫిగర్ల మధ్యలో ఉండిపోవాలనుందిరా. నాకు కూడా మచ్చా, ఇన్ని రోజులు ఈ అందాలని ఫోన్లోనే చూసిన, లైవ్ లో పోరిన బిక్నీలో చూడడం ఫస్ట్ టైం మచ్చా. బా గోవాలో ఒక్క పోరినన్నా బుక్ చేయాలి. బుక్ చేస్తే చేద్దాం, కానీ దానికి రోగాలు ఉన్నాయో లేవో చెక్ చేసి బుక్ చేద్దాం రా. మచ్చా మీరు బుక్ చేస్తే చేయండి, ఆ లపాకిన్ ఫస్ట్ నేనే చేస్తా మచ్చా. మమ్మ నాకు లపాక్ వద్దు, కానీ లైబ్రరీ ఎక్కడ ఉందో చెప్పురా. దామచ్చా ఎంజాయ్ చేద్దాం. బా అలిచిపోయినా బా. ఇప్పుడేం తలసిపోతే లపాకిన్ బుక్ చేస్తే ఏం చేస్తావరా. అమ్మ బాబాయ్ ఏం అలిచిపోలే బా, ఏం అలిచిపోలే, ఎనర్జీ అట్లనే ఉంది బా, జల్దీ లపాకిన్ బుక్ చేయి. ఏదో జోక్ చేసిండ్రా. మమ్మ ఇక్కడ లైబ్రరీ ఉందా. ఎప్పటి నుంచో లైబ్రరీ లైబ్రరీ సావ దెంగుతున్న పోయి ఏం చేస్తావరా. ఇక్కడ ఏం ఎంజాయ్మెంట్ లేదురా, లైబ్రరీ పోయి చదువుకుంటా. అమ్మ బాబాయ్ గో ఎందుకు వచ్చినావరా, మాతులు ఇక్కడికి వచ్చినావా. గోవాల మందు పబ్బు పోరులు తప్ప ఏముండవు. మామ గుదమై లంజగదలు లింగకు సుల్లిగా. మచ్చా నేను పోయి మాల్ తెచ్చుకుంటా. మచ్చా మచ్చా నేను వస్తా మచ్చా. నువ్వు అనుకునే మాల్ కాదు, నా మాల్ వేరే, నేను పోయి తెచ్చుకుంటా. అమ్మ బాబాయ్ మచ్చా ఇక్కడ మాల్ మస్తు ఉందిరా. మచ్చా ఎవరికన్నా కావాలా. వద్దు మచ్చా. అవును ఇది ఎక్కడ దొరికిందిరా. కామేష్ గారు పోతే ఏం మాల్ అయినా దొరుకుతుంది. అమ్మ బాబాయ్ మమ్మ ఏందిరా అది, గాంజారాది. అయ్యో ఒకటి అయిపోయింది, అయినా ఏం ప్రాబ్లం లేదు, నా దగ్గర ఇంకోటి ఉంది. అరే కామేష్ నువ్వు ఒక్కడ కొడితేనే పిచ్చి పిచ్చి చేస్తావు, ఇది వద్దు పడై. నీ బతుకు పూకుల సుల్లి నా మాల మీద చేస్తావరా సుల్లిగా, నువ్వు అయిపోయినవరా. మజా మజా సారీ రా, సారీ రా, ఇంకోసారి నీ మాల మీద చేయరా, ప్లీజ్ రా ప్లీజ్ రా, కొట్టకరా కొట్టకరా. అయ్యో నిన్ను దుర్మార్గుడు కింద పడేసిండే, నువ్వేం ఫీల్ కాకు. మచ్చా నాకు పోరి కావాలరా. మచ్చా నా ముందు పోరుందిరా. అమ్మ బాబాయ్ ఇక్కడ పోరు ఎక్కడుంది. అరే బాలవాడు నిన్నే అంటుండ్రా, ఉరుకురా ఇక్కడికి వెళ్ళి. మచ్చా పట్టుకోరా దాన్ని. మచ్చా అది పోరి కాదురా, బాలగాడు రాడు. బాలగాడైతే అది మొడ్డా నేను వేస్తా. బాలు ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి దింగేరా. మచ్చా పోరు పోతుంది దాన్ని పట్టుకోరా. మచ్చా అక్కడ మాల అమ్ముతుండ్రు. మాల అయితే ఇది వద్దు, నేను కొత్త మాల తెచ్చుకుంటా. ఈడేంద్ర అట్లా పిచ్చి పిచ్చి చేసిండు, ఇది దావత్ అంతేరా. మమ్మల్ని ట్రై చేస్తారా. అమ్మ బాబాయ్ నువ్వు ఒక్క పెగ్ దావతేనే ఆగభాగం చేస్తావు, ఈ మాల దావత్ అంతే. మమ్మ భూమి గుండ్రగా తిరుగుతుందిరా. భూమి తిరుగుతలేరా, నువ్వు తిరుగుతున్నావరా. అరే నాకు మాలిరా. మరి గందేదేరా.
అరే గమ్మున నాకు మాల్ ఇస్తావా అయ్యవా? మెరగందేదేరే పిచ్చగుద్దాడు, పోలీసు అంతా గొడవపడుతుండేంది? అరే నా కోపం చెప్పకు, గుద్ద మూసుకొని మాలి. అరే కామేష్ గన్నిచ్చారా పోదాం. మచ్చా మాలిస్తలేడు మచ్చా, నాకు గుద్దలం అంటుంది. మళ్ళీ ఇస్తారా, గన్నిచ్చారా పోదాం. మావిడ చెప్పింది కాబట్టి గన్నిస్తున్నా. గోవాలు ఇంకోసారి కనపడ్డావు అనుకో, నెక్స్ట్ కాల్చే బుల్లెట్ మీద నీ పేరు రాసి ఉంటది. అర్థమైందా? చెల్ నికల్. మమ్మల్ని నీత కొడతారా? సరేరా పోయి కొట్టు. బాలగాడేడ్రా, ఈత కొడతా అంటే పొమ్మన్న బా. అరే సుల్లిగా పట్టుకోరా అన్ని. ఎందుకు బా? ఆ సుల్లిగాని కీతరాదురా, పట్టుకోరా. అమ్మ బాబాయ్. అరే బాలు ఆగ్రా. మమ్మల్ని ఈత కొడతారా? జలకరణ్ణని పిలుస్తుందిరా, నేను పోతా. జలకరణి లేదు, గుల్కరణి లేదు, నీకు ఈతరాదురా సుల్లిగా. అమ్మ బాబాయ్. జలకరణ్ నాకు నేర్పిస్తా అన్నదురా, నేను పోయి ఈత కొడతా. ఈత కొడతావా? ఇగో దీంట్లో కొట్టు. మమ్మ నాకు ఈత వచ్చిందిరా, నాకు ఈత వచ్చింది. ఏమైందిరా, రూమ్ ఎప్పుడు వచ్చినా? ఏం గుర్తులేదా రానికో? ప్రామిస్ గుర్తులేమచ్చా? ప్రతి దాంట్లో నేనే పిచ్చిపోకొని అవుతున్నా. బా పప్పుకి పోదామా? సరేరా పోదాం. బాగా వచ్చో పోయి చూస్తా. బాయ్సాబ్ మాల్ రెడీ హే. 15 వరకు 8 గంటే. ఏంటి మాల్ అంటుండు, 15,000 అంటుండు. పొరీల బ్రోకర్ అయింది పల్లెలు అడిగి దేక పైసతో. ఇటు పక్క పొరీల బ్రోకరే. అన్నా నువ్వు తెలుగా? అవుతా మీ తెలుగే. నువ్వు తెలుగా? అవునన్నా హైదరాబాదీ. నీది తెలుగే, నాది తెలుగే, ఏం కావాలి తమ్మి చెప్పు. అన్న ఒక పోరిని సెట్ చేయన్న. పోరిని సెట్ చేయడానికి ఉన్న తమ్మి, చైనీస్ జపనీస్ రష్యన్ ఆస్ట్రేలియన్ ఇండియన్ అందరు ఉన్నారు మన దగ్గర. నీకేం మాల్ కావాలో చెప్పు. సూర్యుడికి మంచిగా పోరి లేకుంటే చాలన్న, ఏ మాలైనా ఓకే. ప్రైజ్ ఎంత అన్న? మెడ వరకు 4,000, బొడ్డు వరకు 8,000, కాళ్ళ వరకు 15,000. అమ్మ బాబాయ్. ఇదేందన్న? మెడ వరకు ఏమనే చేయతమ్మి 4,000. అక్కడ చేయడానికి ఏముంటదన్నా? మస్తు చేయొచ్చు తమ్మి, నువ్వు చిన్న పూర్వం నీకేం తెలుసు. మీది వరకు వద్దు కానీ బొడ్డు కింది వరకు అన్నావు కదా, కొంచెం కిందికి కాదా? రూల్ ఈజ్ రూల్ తమ్మి, నువ్వు మనోని కాబట్టి 10,000 లపాకినిస్తా. 8 గంటలు ఎంజాయ్ చేయి. అన్న ఒక లపాకి 4 షేర్ కొట్టొచ్చా? అదే మన సిగరెటా తమ్మి 4 షేర్ కొట్టడానికి? పోరు తమ్మి, ఒక్కడికి ఒకే పోరి. అమ్మ బాబాయ్. అన్న మా జోజి గారిని తీసుకుని వస్తా, నేను బీచ్ లో పోరుతో వెయిట్ చేస్తా, వచ్చి సెలెక్ట్ చేసుకో. ఓకే అన్న. మచ్చా పూర్ల బ్రోకర్ దొరికిందిరా. ఎక్కడున్నాడు రాడు? బీచ్ లో మచ్చా, మనిషికి 10,000. దామచ్చా దెంగేద్దాం. అన్న మా ఫ్రెండ్ కామేజ్. నమస్తే అన్న. నమస్తే తమ్మి. ఇగో 4 ఉన్నారు, ఎవరు కావాలో తీసుకో. ఇది మరీ సన్నగా ఉంది, ఇది మరీ లావ్ ఉంది, ఈ పూరైతే మస్త్ ఉంది, స్లిమ్ ఫిట్. అరే ఆగా, మా పూరు నాకు కావాలరా. నీ అమ్మ పూర్ దగ్గర గుడ్లుల్లా తీసుకో. నేను ఈ లావ్ పూరిని తీసుకుంటా. తమ్మి పేమెంట్? అన్న కార్డు ఉందన్నా? నా దగ్గర స్వైపింగ్ మిషన్ ఉంది తమ్మి, కార్డు గీక్తా. ఇగో అన్న. ₹20,000 కదన్నా, ఎక్స్ట్రా 2,000 ఎందుకు? జిఎస్టీ తమ్మి. లపాకి కూడా ఉంటుందా అన్న? ఉంటా తమ్మి, గర్ల్ సర్వీస్ ట్యాక్స్. అమ్మ బాబాయ్. పెద్ద బిజినెస్ అన్నా ఇది. తమ్మి పైన రూమ్ ఉంది, 8 గంటలు ఎంజాయ్ చేయండి, ఎవడన్నా వస్తే ఇన్ఫార్మ్ చేస్తా. ఓకే అన్న. అబ్బాబ్బా ఏ ముందు ఫిగరు, స్టార్ట్ చేద్దామా? వాట్? నో వాట్, షెల్ వి స్టార్ట్? ఐ వాంట్ డ్రింక్. ఆఫ్టర్ స్టార్టింగ్ మ్యాచ్ వి హ్యావ్ డ్రింక్. నో, ఐ వాంట్ డ్రింక్ ఫస్ట్. అమ్మ బాబాయ్. 1 మినిట్, టేక్ ఇట్. వాము, నేను ఒక్క బీట్ తాగడానికి 5 నిమిషాలు పడుతుంది, ఇదేంది నిమిషంలో ఒక బీట్ తాగింది? రిమూవ్ క్లోచ్, వి స్టార్ట్. ఐ వాంట్ అనదర్ డ్రింక్. ఇప్పుడే దింపకుండా తాగినావు కానీ మళ్ళీ ఇంకో డ్రింకా? ఐ వాంట్ డ్రింక్, దెన్ ఓన్లీ ఐ స్టార్ట్. జస్ట్ తాగు. వాట్? వాచ్ కాదు, ఐ బ్రింగ్ వెయిట్, టేక్.
అది కడిపా చెడవా, నీళ్ళు తాగినట్టు బీల్ తాగుతున్నావు ఏంది నువ్వు? ఓకే ఫాస్ట్ ఫాస్ట్ రిమూవ్ క్లోత్. ఐ వాంట్ అనదర్ డ్రింక్. నీ అమ్మ తమాషాలు తెంగుచున్నావా? ఈ పని కోసం 10,000 పెట్టినా అప్పటికి గంట వేస్ట్ అయింది. అన్న ఏందన్న, అప్పటిలో డ్రింక్ డ్రింక్ అని చావ దొబ్బుతుంది, ఇప్పటికి గంట వేస్ట్ అయింది. ఎన్ని తాగింది? ఇప్పటికి 2 తాగింది. లాస్ట్ ఒకటి ఇచ్చేతా, మీ సైలెంట్ అవుతుంది, ఇంకే 7 గంటలున్నాయి. ఓకే అన్న. ఇది తాగి డిచ్చైతే మన పని మనం స్టార్ట్ చేయొచ్చు. కమ్మోన్ బేబీ, రిమూవ్ ఫాస్ట్. ఇంకా పని స్టార్ట్ చేయాలి, అప్పుడే డోర్ నాకింగా. తమ్మి పోలీసు వాళ్ళు వచ్చిండు, దొరికితే బరుకుతా, నువ్వు పారిపోతామి. అమ్మ బాబాయ్. అన్న పోలీస్ ఏందన్న? నేను తర్వాత చెప్తాను, నువ్వు పారిపోతామి. అన్న పోరి, తర్వాత సెట్ చేస్తే నంబర్కి ఫోన్ చేయి. అన్న 9 నెంబర్లో ఇచ్చినావన్నా? ఏడీడు దొంగ వాడుకో, తెలుగోడు తెలుగోడు అని ముడ్డ మీద పెట్టిండు ముండ కొడుకు. ఎటువైనారా ముఖమంతా చెమటాలేనే. పోరిని బుక్ చేసిన బా. దొంగ వాడుకో, నాకు చెప్పకుండా పోతావారా? మళ్ళీ రేపు బుక్ చేద్దాంలే బా. కానీ మస్ట్ ఎంజాయ్ చేసిన బా. గప్ప 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 వేసిన. అమ్మ బాబాయ్. ఎట్లా తెలుసా? ఆగం మెల్లా చెయ్యి, ఆగం మెల్లా చెయ్యి, మెల్లా చెయ్యి అని ఉరింది బా. వాళ్ళకి తెలుగు రాదు గారా? నీకు అర్థమవుతుందని చెప్పిన బా. ఆగం డూస్లోని అని ఉరింది బా. ఏమైందిరా కమేష్? ఒక బాడుకో లపాకాయని మోసం చేసింది మచ్చా. ఏమైందిరా క్లియర్ గా చెప్పు. లపాయి కావాలని నేను ఆగంబాడి ఇద్దరు పోర్లని బుక్ చేసినాం మచ్చా. దొంగ ముండ ముందు మందు తాగింది, స్టార్ట్ చేసేటానికి బ్రోకర్ గారు పోలీస్ పోలీస్ అని లపాకిని తీసుకుపోయింది మచ్చా. ఆంగడ వేసిండట గారా? వాడు కూడా ఏమి వేయలేదు మచ్చా. ఫస్ట్ వాన్ పోరిని తీసుకొచ్చింది, తర్వాత నా పోరిని తీసుకుపోయిండు. అరే ఆగం. అవును బా, ఇజ్జత్ పోతుందని చెప్పలే. వాడి నంబర్ అని ఉందా? సుల్లిగాడు 9 నంబర్లు ఇచ్చి దింగేసిడు మచ్చా. ఫస్ట్ రూమ్ పోయి ఆలోచిద్దాం రా. ఈ బాధ మర్చిపోవాలంటే మందు తాగాలరా. అవును మచ్చా, ఇగో తాగు మచ్చా. ఆ బ్రోకర్ గారిని కూర్చొని వాళ్ళు దిగ్దాం రాదా, పక్క క్లబ్ లోనే ఉంటాడు మచ్చా. దారా పోదాం. అమ్మ బాబాయ్. మచ్చా నువ్వు ఫుల్ డిచ్చానే, తర్వాత పోదాం. నీకు గుద్దలు దమ్ముంటే నువ్వు మొగోను అయితే రారా. లేదు నేను మొగోని కాదంటే గోవాలో 2 జతల గాజులు కొనిస్తా, వేసుకొని తిరుగు మచ్చా. దొరికిండ్రా బ్రోకర్ గారు. ఇడు కాదు మచ్చా, కళ్ళు జంగ్యా. నా కళ్ళతో చూడు మచ్చా, పక్క ఈడేరా. అమ్మ బాబాయ్. అరే సాలే, గర్ల్ సర్వీస్ ట్యాక్స్ అని 22,000 దెంగిపోయాను. పోలీస్ పోలీస్ అని పోరిని దెంగిపోయాను. కాల్ చేయి కాల్ చేయి అని 9 నంబర్లు ఇచ్చి మా నోట్లో ముడ్డ పెట్టిన. అమ్మ బాబాయ్. ఇప్పుడు నాకు పైసలన్నీ పోరన్నీ. ఈ సుల్లిగాళ్ళేంది ఇంతో కూడా పడుతుండ్రు? ఇంతో మార్చలేంది మచ్చా. నన్ను కొడతావారా మాదర్ చోట్? అమ్మ బాబాయ్. అన్న వదిలేయన్న వదిలేయన్న, సారీ అన్న సారీ అన్న. ఆయనకి సారీ ఎందుకు చెప్తున్నావు బా? ఈ బాటిల్తో తలకే వాళ్ళు ఇంకా. అమ్మయ్య తప్పించుకున్నాం. అరే రెండ బాడుకోలారా, వాళ్ళు బాడీ గార్డ్స్ రా. నాకు బ్రోకర్ గాని లేకనే కనబడ్డాడు బా. మామ బబ్లీ ఏదో మిస్ అవుతుందిరా. ఏం మిస్ అవుతుందిరా? అంత బానే ఉంది బా. తాగినవారా? తాగలేమమ్మా. చెమేలి గోవాలుందంటారా? మచ్చా జల్దీ కాల్ చేయ మచ్చా, మందు దాయి ఫోన్ చేద్దాం. ఏమైందిరా ఆగం తాగతలే? కక్కొచ్చినట్టు అవుతుంది బా, నేను తాగా. నువ్వు తాగుకుంటే నీ మంది ఏం తాగుతాగారా? అరే ఆగం చెమయ్యకి ఫోన్ చేయరా. హలో చెమయ్యి, ఎక్కడున్నావు? కస్టమర్స్ తో ఉన్నా ఆగం. గోవాలా కస్టమర్ ఫైర్ మీద ఉన్నట్టున్నాడు. ఫైర్ మీద ఏం లేడు, ఆనియన్స్ కట్ చేస్తుండు. ఏ రూమ్ లో ఉన్నావు చెమేలి? మేము వచ్చి పిక్ చేసుకుంటాం. ఆగం హోటల్ రూమ్ నంబర్ 469. ఓకే చెమేలి. బా మన హోటలే, రూమ్ నంబర్ 469. రే రూమ్ నంబర్ 496 లేక 469? బా ఎందుకు కనిపించేచ్చిండు, 496 లేకుంటే 469? రూమ్ నంబర్ 496. 496 బా. పక్కానా? పక్క బా, 496. హలో డార్లింగ్, స్టార్ట్ చేద్దామా? హలో సార్, మా హోటల్లో స్టే చేస్తున్నందుకు థ్యాంక్ యూ. మీకు ఏమైనా కావాలంటే కాల్ చేయండి. సరే కాల్ చేస్తాను బో.
డార్లింగ్ షల్ వి స్టార్ట్? రూమ్ క్లీనింగ్ సార్. ఇప్పుడు క్లీనింగ్ ఏమొద్దు, తర్వాత రాపో. జస్ట్ 5 మినిట్స్ సార్. వద్దని చెప్పినా కదా ఎల్లుడికెళ్ళి. డార్లింగ్ మళ్ళీ వాడరా. తలేవా మీకు స్పెషల్ సాంబార్ రైస్ తలేవా. నీ అబ్బా నేను ఫుడ్ అడిగినా అడగలే తలేవా. మళ్ళీ ఎందుకు తెచ్చినవరా? మీకు స్పెషల్ గెస్ట్ అని తెచ్చుండా తలేవా. మళ్ళా ఇంకోసారి వస్తే అదే సాంబార్ నీ ముడ్డి మీద పోస్తా. ఇంకా మనని ఎవ్వరు డిస్టర్బ్ చేయడాన్ని. హలో సార్, నేను ఈ హోటల్ మేనేజర్. మా హోటల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో రేటింగ్ ఇవ్వండి సార్. నీకు రేటింగ్ కావాలన్నారా? లోపల రాయిస్తా. నేను హనుమాన్ చేసుకుందాం అని వస్తే ప్రతి ఒక్కటి డిస్టర్బ్ చేస్తాడు. సారీ సార్. ఇంకోసారి ఎవడైనా వచ్చి డిస్టర్బ్ చేసిందనుకో నీకు మగులుతుంది. డార్లింగ్ ఇంకెవ్వరు రారు, స్టార్ట్ చేద్దామా? రూమ్ ఇదేనారా? హా ఇదే బా. మళ్ళీ వాడరా. హలో నమస్తే అన్న. ఆ లపాకి నాకు కావాలి. అది లపాకి కాదు, రాంగ్ రూమ్కి వచ్చినారు, వెళ్ళిపో. మచా ఇజ్జత్ మొత్తం మహీంద్రా ముఖం మీద తలిపేసిండు. ఇప్పుడు చూడరా కామేష్, ముఖం మీద తలిపేసినోలే గమ్ము నా లపాకి నాకు ఇచ్చాయి. అరే పొద్దున్నుంచి దిమాగ్ ఖరాబ్ అవుతుంది, గమ్ము వెళ్ళిపోరా, నీకు ఒక్క ఛాన్స్ ఇస్తున్నా. ఎవరిని భయపెడుతున్నావు? నేనెవరో తెలుసా? బబ్లు. బబ్లాడు ఎవరికి భయపడాడు? బబ్లాడు పులి. అవును మా బబ్లుగాడు పులి. అవును పోలీస్ చేస్తుండేంది బా, ఎందుకు వచ్చిన గొడవ, వెళ్ళిపోదాం బా. వచ్చా పోసుకుంటున్నా సలే. బబ్లాడు ఎవరికి భయపడాడు? బబ్లాడు పులి. అమ్మ బాబాయ్ గమ్ము నా లపాకి నాకు ఇచ్చాయి. నీకు లపాకి కావాలన్నారా? లోపల రా, ఇస్తా. మా అమ్మ ఫస్ట్ నేను పోతారా? నువ్వు వాగ్బే, నీకేం తెలియదు. కామేష్ గానికి ప్రామిస్ చేసిన నువ్వు పోరా కామేష్. థ్యాంక్ యూ మచా, నీకు జీవితాంత రుణపడుంటా. మచా ఎంజాయ్ చేసినావా? మస్త్ ఎంజాయ్ చేసినా మచా, అసలు ఏపడతాం కాలే. అమ్మ బాబాయ్ అది ఎంజాయ్మెంట్ కాదు బా, కొట్టింది బా. మా దోసుగానే కొడతావా? నువ్వు అయిపోయాను కామేష్, బాటిల్ ఇరా తలకాయ వాళ్ళకు కొడతా. రియల్ గా నేను జంపు. సార్ సారీ సార్ నీకు దండం పెడతా, నీ కాలు మొక్తానని వదిలేదు సార్, ప్లీజ్ సార్. నీకు లపాకి కావాలన్నారా? స్టేషన్ రా, ఇస్తా. అమ్మా అయ్యా అబ్బా అయ్యా అబ్బా, సారీ సార్ కొట్టాక సార్. అమ్మా అయ్యా. రాములు సౌండ్ పొల్యూషన్ అవుతుంది. సారీ సార్. ఐదు కట్టలు ఇరిగినాయి సార్. తాగింది దిగేదాకా అని ముడ్డి మీద కొట్టు రాములు. అమ్మ బాబాయ్. సార్ నమస్తే సార్, ఏదో తాగి మాట్లాడిండు, ప్లీజ్ వదిలేయండి సార్. తాగి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు కదరా, మొత్తం దింపుతా. అమ్మ బాబాయ్ లపాకి కావాలనా? రాములు కింద తుపాకీ పెట్టి కూసోబెట్రా. సార్ సార్ సారీ సార్. ఎట్లాంటి తాగబోతుల కేసులు చూసినా ఏం చిల్లరగాలరా మీరు? గోవా వచ్చినామా తాగినామా పోయినామా అన్నట్టు ఉండాలి. ఈ లేకి పనులు ఏంది బే? సార్ ఇంకోసారి రిపీట్ చేయం సార్, ప్లీజ్ సార్ వదిలేయండి. ఏమ్రా మీరు హీరోలా? బాడకవు చేతులు కట్టుకోరా, చేతులు కట్టుకో. అప్పటి నుంచి చూస్తున్నా నాతో లేక బాగా మాట్లాడుతున్నావు, తాగొచ్చినావారా? అడిగి చిన్నప్పటి నుంచే నత్తి సార్. అమ్మ బాబాయ్. అవునా తమ్ముడు, చూస్తే మా తమ్ముడు గుర్తొస్తుండు. సేమ్ నీ లెక్కనే నత్తి మాట్లాడుతుండే, ఇప్పుడు లేడు. ఏమేం సార్ మీ తమ్ముడికి? మీ లెక్కనే మేము గోవా వచ్చినాం, మా తమ్ముడు తప్పిపోయిండు. తమ్ముడు తప్పిపోయిండు. అమ్మ బాబాయ్. సార్ సార్ ఆ నత్తి పడుకోవాలనే ఇదంతా అయింది సార్, ఫస్ట్ ఆయన ముడ్డి మీద కొట్టాను సార్. మా తమ్ముందంటావురా నువ్వు? అమ్మ బాబాయ్. రాములు ఇంకో కోటింగ్ ఇరా. తమ్ముడు నీకేం కావాలని అడుగు, నువ్వేం అడిగినా ఇస్తా. కానిస్టేబుల్ తమ్ముడికి మందు స్టఫ్ తీసుకుని రారా. తిను తమ్ముడు, ఇంకేమైనా కావాలనా? స్టఫ్ లో లెగ్ పీస్ లేవు, చెస్ట్ పీస్ లేవా సార్?
నీ అమ్మ నీకు స్టఫ్ తెప్పించడే ఎక్కువ. తమాషాలు చేస్తున్నావురా, గమ్ముందినో. తమ్మి ఇంకేమైనా కావాలనా? మా బాను వదిలేను సార్. సరేం తమ్ముడు, అన్నా అందులు అన్నా మా బాను వదిలిపెట్టన్నా. నీ ముఖం చూసి వదిలేస్తున్నా. ఇంకోసారి ఇట్లాంటి లేకి లేకలు చేసినావు అనుకో, ఇప్పుడైతే ముడ్డి మీద కొట్టినా అప్పుడు ఎక్కడ కొడుతున్నా నాకే తెలియదు. తమ్ముడు ఇగో నా నంబర్ తీసుకో, గోవాలో ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయి తమ్ముడు. ఓకే అన్నా. మామ ఏమైంది అట్లా తీసుకుని వస్తుండ్రు? బాగుద్దా బగారు బగారు చేర్చండి మామ పోలీస్ చేర్చన్లా. అయ్యో అవునా? ఇంకో స్టోరీ ఏందో తెలుసా? ఏంది మామ? సౌండ్ రాకుండా నోట్లో గుడ్డకి గుడ్డంతా వల్లంగింది మామ. ఓ షిట్, నేను మిస్ అయినా మామ. ఏమైందిరా? నేను ఇంతవరకు పోలీస్ స్టేషన్ దొంగల్ని ఎట్లా కొడతారో చూడలే మామ. నువ్వేం వరీ కాక మామ, మళ్ళీ బా ఏదో ఒక చీత పని చేసి పోలీస్ స్టేషన్ పోతాడు, అప్పుడు నీకు ఇన్ఫార్మ్ చేస్తలే. వచ్చి చూడు ఏమంటావు బా. ఓకేనా బా? నిన్ను కొడతామంటే చేతులు ఉడలేస్తలేవు రసుల్లిగా. మచ్చా ఈ మందు దాగురు అంతా సెట్ అవుతుంది. ఈ రోజు లాస్ట్ డే, గోవాలో లపాకిని బుక్ చేద్దామా? మళ్ళీ లపాకేందిరా? లపాకి లపాకి అంటేనే బాగుద్ద కింద తుపాకి పెట్టి కూర్చోబెట్టింది. అమ్మ బాబాయ్. అయ్యో అవునా? అవును మామ, లపాక్ అన్నందుకే నోట్లో గుడ్డ గుడ్డ అంతా వల్లెంగిందు. బాంకోసారి లపాకి జోలికే పోడు, ఉచ్చ పోసుకుంటాడు. మచ్చ మచ్చ అట్లా రాకరా, కుక్కబడుతుంది. బాగుంది ఇట్లా తాగుతుంది. మచ్చా ఇగో పచ్చడి నాకురా. పచ్చడి వాడి నాకుతారా, ఇప్పుడు లపాకి నాకుతా. అమ్మ బాబాయ్. వామ్ బా ఫుల్ డిచ్ అయిండు, పక్కన నేర్చుకుంటాడు. మచ్చా నేను వచ్చకపోయేసి వస్తా. అరే ఆయం, వచ్చా తర్వాత వద్దు, ఫస్ట్ ఇటు రారా. బా అర్జెంట్ వస్తుంది. చెడ్డిలా పోయి సుల్లిగా, చెడ్డిలా పోయి. ఇప్పటిదాకే మా అన్నవ్వు కదా. నేనేమల్లే బా? ఏమల్లే, ఊకే అట్లా జోక్ చేసిన. నువ్వు పులి బా, పులి. మళ్ళీ పులితో జోక్ చేస్తావారా? ఇంకేమో అన్నావు గారా. నేనేమన్నా బా? అదే అమ్మాయికే బాలు, చెప్పురా ఏమన్నాడు. అమ్మ బాబాయ్. బా ఏదో ఒక తీట పని చేసి పోలీస్ స్టేషన్ పోతే నాకు ఇన్ఫార్మ్ చేస్తా అన్నాడు మామ. నేను రండగాలారా ఓకే పోలీస్ స్టేషన్ పోవడానికి? అమ్మ బాబాయ్. నన్ను మొడ్డవాడు పేదే నువ్వు, నీ వల్ల 3 సార్లు జైలు పోయి గుద్ద తెంగించుకున్నా, ఇంకెన్నిసార్లు పోవాలరా జైలుకి? ఏదో జోక్ చేసిన బా. మొడ్డా ఎన్నిసార్లు జోక్ చేస్తావురా? నేను సంపాదింగ్ తాగురా. మచా మచా నుదిలేరా, లపాకి మిస్ అవుతుంది. అరే బాలు. హా మామా. నువ్వు ఇంత మైకును ఎట్లా బతుకుతావురా? ఇగో ఈ బీర్ తాగు. వద్దు మామా. సాలే బులి బీర్ తాగిపిస్తా తాగనంట వారా? అమ్మ బాబాయ్. ఇప్పుడు లపాకి ఫోన్ చేస్తా. హలో చెమెలి డార్లింగ్, ఎక్కడున్నావు? గోవా బబ్లు. నేను కూడా గోవాలోనే ఉన్నా. రూమ్ నంబర్ చెప్పు, వస్తా. మొన్ననే చెప్పినా కదా 469 అని. సరే వస్తున్నా. అరే ఆగం ఇటు రారా. హా బా. రూమ్ నంబర్ 469 అయితే రూమ్ నంబర్ 496 చెప్పినాను, ముడ్డాలు కలిపేసినోలే. ఇప్పుడు నిన్ను ముడ్డాలు కలిపిస్తారా? అమ్మ బాబాయ్. బా నువ్వే కన్ఫ్యూజ్ చేసినావు బా, నేను కరెక్టే చెప్పినా బాబా. ప్లీజ్ బా కొత్తగా బా కొత్తగా బా చాలీ బా. ఇప్పుడు లబ్బాకి దగ్గరకు పోదాం. రేగం డోర్ కొట్టరా బా. కొట్టు మాదర్చోదు కొట్టు. ఎవరు బాబు మీరు? తత్తా నేను ఎవరో తర్వాత చెప్తా, ఫస్ట్ నువ్వు జరుగు. మీరు లపాకిని తెచ్చుకుర్రు, తీసుకొని పోదామని వచ్చినాం. అమ్మ బాబాయ్. లపాకి లేదు, ఏం లేదు, వెళ్ళిపోండి. కత్తలు తింగాక తాత ముసలోని గుద్ద ముసుకొని కోటర్ వేసుకొని వండాలి. ఈ ఏజెంట్కి లపాకి అవసరమా? గుద్ద మోసుకొని లపాకి నీ. ఎవర్రా వచ్చింది? ఏంది బా బీర్లు తీసుకోమంటే అడుగుంటూ మాట్లాడుతున్నావు? ఏం కావాలరా నీకు, ఎందుకు వచ్చినావు? బీర్లు కావాలి. బీర్లా? 3 జడ్జి ముందెడుతుంటే లంజ్ వచ్చి లచ్చి అడిగిందంట. మాకే బీర్లు లేకుండా కొడుచ్చో ఒకటి తాగుతుంటే నీకు బీర్లు కావాలారా? గుద్ద మోసుకొని గుడాలు తీసుకుని తింగి. తమ్మి కేజ్ బీర్ రెడీ. బా నువ్వు బీర్లు తీసుకొని పో. తమ్మి చిల్లర్లో గుడాలు తీసుకో. ఈ అడుక్కొని ఇచ్చాయన్నా. అరే లౌడగా మా అంకుల్ రాయనే తెలియదు బా నాకు. తెలియనప్పుడు గుద్ద మూసుకొని ఉండాలి, బాడకో. అంకుల్ ఏంది ఇక్కడ ఉన్నాడు? బా వెళ్ళిపోతాం బా.
సొల్లిగా లపాకిని తీసుకునే పోదాం. అమ్మ బాబాయ్. అరే బాబులు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆతులు వీక్తును వచ్చి వీక్తావా? నేను నిలబడే ఉంటే మళ్ళీ ఏం చేస్తున్నావు అని అడుగుతావేంద్రా ముసలోడా. అమ్మ బాబాయ్. నీ పేరు బబ్లు, మీ అయ్య పేరు కొమ్రి కదా? అవునరా, నా పేరు బబ్లు, మా అయ్య పేరు కొమ్రి. అయితే ఏంది, ఓ చాతులు దిక్తావా? ఏంది కొమ్రి కొడుక? అవునరా. నేను కొమ్రే కొడుకుని గుద్ద ముసుకొని నాకు లపాకినిచ్చాయి. అమ్మ బాబాయ్. మమ్మ నేను ఫస్ట్ వేస్తారా? సిల్లిగా ఆగు, నేను మాట్లాడుతున్నాగా. చెప్పేదిద్దా వచ్చాయి. మమ్మ నేను ఫస్ట్ వేస్తారా? దెంగేరా పిచ్చ గుద్దోడా, నువ్వు దెంగే తక్కువ రేది ఎక్కువ, నేనే ఫస్ట్ ఇస్తా. అమ్మ బాబాయ్. మీ నాన్నకి చెప్తా ఆగరా. మా నాన్న కుచ్చా పోసుకుంటున్నా అనుకుంటురా? బబ్లేడు పులే, ఎవ్వాడు కుచ్చా పోసుకోడు. నీ గుద్దలు దమ్ముంటే ఇప్పుడే ఫోన్ చేయరా మా అయ్యకి. అమ్మ బాబాయ్. బామ్మ ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. అరే కొమ్రే, అరే కొమ్రే, కొమ్రి కొమ్రి అంటే వస్తాడా బొడ్డబీరాడు? ఏంద్రా బబ్లు వాడు ఏంది ఇక్కడ ఉన్నాడు? బబ్లు వాళ్ళ అమ్మకి తెలుస్తానని కుక్కని కొట్టినట్టు కొడుతుంది. అమ్మ బాబాయ్. అరే కొమ్రే, అరే కొమ్రే, వీడిప్పుడే పిలుస్తుండే, ఏదో ఒకటి చేయాలి. బా చెప్పరా చెల్లిగా, నన్ను ఎందుకు కొట్టినవరా? అంకుల్ మీరు ఇక్కడ ఉన్నారేంది? ఆ విషయం నేను నిన్ను అడగాలి. నువ్వు గోవాలు ఏం చేస్తున్నావరా? ప్రామిస్ అంకుల్, ఇలా అడగాలి రమ్మంటేనే వచ్చిన. అమ్మ బాబాయ్. మీ డాడీ ఫోన్ చేస్తుండు. అంకుల్ అంకుల్, మా డాడీకి చెప్పా అంకుల్, ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్, నీకు దండం పెడతాను, కాలు మొక్త అంకుల్. హలో కొమ్రే. అరే రే, మా కొడుకు నేను ఇక్కడ ఉన్నా అని చెప్పకరా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, నీకు దండం పెడతాను, కాలు మొక్తారా? అమ్మ బాబాయ్. సర్లేరా, నాకేంది మరి, ఈరోజు ఈవినింగ్ పార్టీ పైసలు మొత్తం నేనే పెట్టుకుంటా, నేను బెంగళూరు ఉన్నా అని చెప్పురా. ఓకేరా కొమ్రే. ఏమన్నాడు అంకుల్ మా డాడీ? గోవాలా చిచ్చి, బెంగళూరులో డీల్ సెట్ అయిందంట, రాగానే పార్టీ ఇస్తాడు. అంకుల్ నేను పోతున్నా, మా నాన్నకి అసలు చెప్పగా అంకుల్. బబ్లు మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? మా బా కలవాడు కానీ నేను నీతో టచ్లుంటా చెమేలి. అంకుల్ చెమేలి జాగ్రత్త. అంకుల్ చెమేలితో మీరు ఎంజాయ్ చేయండి, నేను ఈ బాటిల్ స్టఫ్ తీసుకుంటా. అంకుల్ లపాకిన్ ఫస్ట్ నేనే ఇస్తా అంకుల్. సిల్లిగా నువ్వు రారా ఫస్ట్. మామ నేను అంకుల్తో వస్తా మామ. అమ్మ బాబాయ్. సిల్లిగా కచ్చి పెంది కట్టుకున్నావరా, తీసిదెంగు గుర్తుపడతారని కట్టుకున్నా మామ. మొడ్డేం కాదు, నేను నీ స్టేట్లోనే గుర్తుపడతారు, ఇంకా గోల గుర్తుపడతారా? అమ్మయ్యా వెళ్ళిపోయిందా, మా కొడుకు ఏమైనా డౌట్ వచ్చిందా? డౌట్ ఏం రాలేరా. అరే కుమ్రి, నీ కొడుకు నీ జుట్లకి వెళ్ళిండ్రా, అన్ని నీ దొంగపుకు బుద్ధులే. నువ్వు నీ పిల్లని స్కామ్ చేసుకోవచ్చా, వాడు మీ ఇద్దరిని స్కామ్ చేసుకోవచ్చిండు, ఇద్దరిద్దరు దొంగపుకోలు. కానీ కొడుకును మస్తు కంట్రోల్లో పెట్టినవరా? అంత కంట్రోల్లో పెడితేనే ఇక్కడ దాకా వచ్చిండు, అసలు ఏం కంట్రోల్లో పెట్టకుండా ఇంకెక్కడ దాకా పోతుండేను. ఎందుకు నవ్వుతున్నావురా, ఎందుకు నవ్వుతున్నావు చెప్పు మచ్చా. బాయితే పిచ్చి పొగడు అయింది మచ్చా. అవునరా, తాయి కడక్ మాట్లాడిండు, బబ్లు అడుపులు అంట, వాళ్ళ అయ్యకు కూడా భయపడ్డంట. మంజు తీయక బా ఎక్స్ప్రెషన్ చూసినావు కామేజ్? చూసిన మచ్చా, ముడ్డ తీర పెట్టిండ్రా ముఖాన్ని. ఒకవేళ అంకుల్ వాళ్ళ అయ్యకు చెప్తే బా గుజ్జంతా వాళ్ళు తెచ్చాడు. మచ్చా పోలీస్ రా. అమ్మ బాబాయ్. ఎక్స్ట్రా రెండు బాటిల్ ఉన్నాయి, దావురా మచ్చా. నేను దావుతా బబ్లు, జల్ దావురా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. అరే నాకు వామిటింగ్ వస్తుంది, వద్దురా. ఏం కాదు, దావురా, తావురా. కార్ దిగురా. ఇది మా కార్, నేను దిగా. కార్ చెక్ చేయాలి, గమ్మున దిగు. చెక్ చేసుకుంటా, కార్ చెక్ చేసుకో, గమ్మున నేను దిగా. అమ్మ బాబాయ్. బా దిగు. సొల్లిగా నేను దిగా, పోలీస్ కూర్చోవసుకుంటా అనుకున్నా? నువ్వు పోసుకోవరా, నేను పోపిస్తాగా. కానిస్టేబుల్స్ బయటికి తీయండి. నా కూర్చోస్తలే, ఎట్లా ఓపిస్తావు? నన్ను కొట్టినోలే, నా గుద్దలు దమ్మైంది, ఇప్పుడు చూపిస్తా. అరే ఆగం, మీ అన్నకు ఫోన్ చేయరా. ఓకే బా. డార్లింగ్ ఇంకా మనం ఎవరు డిస్టర్బ్ చేయడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నా. వీళ్ళన్నెవరో తెలుసా? గోవాలా పోలీస్ ఆఫీసర్. నువ్వు నా మీ చెయ్యేసినావు అని తెలుసని డిస్మిస్ చేస్తాడు. అమ్మ బాబాయ్. బా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. తాయింది మొత్తం దిగిపోయింది. కరెక్టే కలిపినావా? కరెక్టే కలిపిన బా. ఏమైందిరా? ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది సార్. ఏం పేర్రా మీ అన్న పేరు? మీ అన్న పేరు అనే చెప్పరా, అన్ని చెప్పింది అని పేరు చెప్పలేబా. అమ్మ బాబాయ్. మీకు మంచి ఆఫర్ ఇస్తున్నా, మీ అన్న పేరు చెప్తే వదిలేస్తా. అరే బాగా గుర్తు చేసుకోరా బా, ప్రామిస్ బా, పేరు చెప్పలే.
మా అమ్మ నేను చెప్పాలా? నీ అమ్మ ఈడొకడు. మా అమ్మ నేను చెప్తారా? నా మీద వామిటింగ్ చేస్తావారా? అయిపోయినోరా. ఎందుకు నవ్వుతున్నారా? బా పోలీస్ చూపించారు మంచోడు కాబట్టి 10,000 తీసుకుని వదిలేచిండు, కానీ నిన్నైతే కుక్కని కొట్టడానికి వచ్చింది బా. బాబా ఎందుకు కొడుతున్నా బా? నేను ఎక్కువ దెబ్బలు తినేదా, అందుకే కొడుతున్నా. అరే ఆగం, గుద్ద మూసుకొని కారు నడుపు. అమ్మ బాబాయ్, నాకు కారు రాదని చెప్పాలా వద్దా? ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. మచ్చా మీరు ఉచ్చకపోయి రండి, మధ్యలో ఎక్కడ ఆపా. కార్ డ్రైవ్ చేయాలంటే ఫస్ట్ కారు ఉండాలి, కార్ కీస్ ఉండాలి. రైట్, కారు ఉంది, కార్ తాళాలు ఉన్నాయి. ఫస్ట్ తాళం చేపెట్టి కార్ స్టార్ట్ చేయండి. తర్వాత క్లచ్ ప్రెస్ చేసి ఫస్ట్ గేర్ వేయండి. స్లోగా యాక్సిలరేషన్ ప్రెస్ చేసి క్లచ్ రిలీజ్ చేస్తే కార్ మూవ్ అవుతుంది. సులే వెనకాల ఏం చేస్తున్నారా? ముంగడ్రా. హా వస్తున్నా బా. ఈ తాళం ఎక్కడ పెట్టాలి? కథలు దెంగకు గుద్ద మూసుకొని కార్ స్టార్ట్ చేయి. కార్ స్టార్ట్ అయింది బా. నీ చేతిని ఫస్ట్ గేర్ వేయి బా. చాలా రోజులు అయిందిగా బా నడపక. బా నీ చేతిని ఇగో ఫస్ట్ గేర్ వేసిన. కార్ వచ్చా రాదా, లేక తమాషాలు లింగుతున్నావా? కార్ ఎందుకు రాదు బా, దీనికంటే తోపు కారు నడిపినా. ఇది బచ్చా కారు బా, ఇప్పుడు చూడు. యాక్టింగ్ దిగ కరెక్ట్ పోని. డ్రిఫ్టింగ్ చేస్తున్నా బా. నా ముడ్డల డ్రిఫ్టింగ్ కరెక్ట్ పోనీరా. లారీ వస్తుంది రా, బ్రేక్ కొట్టురా, బ్రేక్ కొట్టు. బ్రేక్ ఇక్కడ ఉంటుంది బా. అమ్మ బాబాయ్, అరే ముడ్డ బ్రేక్లు ఎక్కడ ఉన్నాయి తెలియదా? అరే అరే చెట్ల కుద్దకరా, చెట్ల కుద్దకరా. అరే రైట్ పోనీరా, రైట్ పోనీరా. అరే లెఫ్ట్ పోనీరా, లెఫ్ట్ పోనీరా. అరే యాక్సిలరేషన్ కెళ్ళి కాల్ నీరా, యాక్సిలరేషన్ ఎక్కడ ఉంది బా? అమ్మ బాబాయ్, నీ అమ్మ. అరే యాగం తుమ్మక్రా, అరే యాగం నీ కాలు పట్టుకుంటా తుమ్మక్రా. అమ్మయ్యా బతికి బతకట్టినాం. అరే సులిగా నీ కారు రాదా? రాదు బా. దీనికడ తోపు కారు నడిపినా అని చెప్పినావు కారా? జీటీఏ గేమ్ లో నడిపినా బా. అమ్మ బాబాయ్, సుల్లిగా ముడ్డ ఊడిపేసిటోరా, ఇప్పుడు శంకరణకి ఏం చెప్తాం రా? అరే శంకరణ ఫోన్ చేస్తుండ్రా. అరే కామేష్ నువ్వు మాట్లాడరా. నాకు తెలియదురా బాయ్. బాలు నువ్వు మాట్లాడరా. నాకు శంకరణ ఎవరు తెలియదురా, నువ్వే మాట్లాడు. అరే ఆగం పడుకో, నీ వల్లనే కార్ డ్యామేజ్ అయింది, గుద్దం మూసుకొని మాట్లాడు బా. మాట్లాడరా సులిగా, మాట్లాడు. హలో నమస్తే శంకరన్న. హలో తమ్మి, నువ్వు మాట్లాడేది అర్థం కాదు, పక్కన బబ్లు గానికి ఫోన్. బాయ్కో ఫోన్. నీ అమ్మ. హలో శంకరన్న. తమ్మి ఎక్కడ దాకా వచ్చిర్రు? ఆన్ ది వే ఉన్నామన్నా. ఎల్లుండి మా తాతకు బియ్యం ఇస్తున్నా. తాత మంచిగానే ఉన్నాడుగా. తాత ఏందన్నా? కారు తమ్మి కార్, ముద్దుగా తాత అని పిలుస్తా. అమ్మ బాబాయ్, తాత మంచిగానే ఉన్నాడన్న, ఏం కాలే. తాత జాగ్రత్త తమ్మి, ఎల్లుండి పక్కా కావాలి. హా ఓకే అన్న. అరే శంకరన్న గుద్ద వాళ్ళు దింగుతారా, కారు ముడ్డ వచ్చిందంటే ఇప్పుడే కారు తాత అని పిలుస్తుండు. అమ్మ బాబాయ్, అన్నకి ఎందుకు వచ్చా వేసుకుంటుండ్రా, మస్తు మంచోడు రా అన్న. నేను మాట్లాడతాగా? నీకు తెలియదు రా అన్న గురించి. అన్న నా సొంతకం తీసుకొని కారు ఇచ్చిండు, 25,000 పైసలు ఇచ్చిండు. నేను మేనేజ్ చేస్తాగా రా చూడు. హలో శంకరన్న. నమస్తే, నేను కామేష్ని. హలో తమ్మి, బాగున్నావా? అన్న బాగున్నా, చిన్న ప్రాబ్లం అయింది. ఏమైంది తమ్మి, పైసలు తక్కువ పడ్డాయా? కాదన్న. మరి ఏం ప్రాబ్లం అయింది? ఏం లే అన్న, ఇట్లా పోతుంటే కార్ యాక్సిడెంట్ అయింది. చిచ్చి, తాతకి యాక్సిడెంట్ అయింది. అమ్మ బాబాయ్, గుట్ట మీదకి వెళ్ళి దన్న 3 పల్టీలు కొట్టిండు తాత. తాత మొత్తం స్మాష్ అయ్యానా. తమ్మి మీరైతే సేఫ్ కదా? సేఫే అన్న. చేతులు కాలేమని ఇరిగినాయా? ఏం ఇరగలే అన్న, అంతా బానే ఉన్నాం. సరే తమ్మి, గమ్మున ఇంటికి రండి, నేను చూసుకుంటాగా. హా ఓకే అన్న. చూసినా అరే శంకరన్న ఎంత మంచోడు. కార్ స్మాష్ ఏందంటే ఏమన్నాడు తెలుసా? చేతులు కాలు ఇరిగినాయా, మీరందరు సేఫేనా అని అడిగిండ్రా. మీరు ఉట్టి పుణ్యానికి కూర్చోబోసుకుండ్రు. అమ్మ బాబాయ్, నీకు ఇప్పుడు తెలియదురా, శంకరన్న దగ్గర పోయినాక అర్థమవుతుంది.
హలో మమ్మీ. ఇంద్ర ఇంకా రాలే, ఎల్లుండి అక్క పెళ్లి. రేపు వస్తా మమ్మీ. చేంజ్ జాగ్రత్త, 2 లక్షల రూపాయలది. జాగ్రత్తనే ఉంది మమ్మీ. నా చేనేదిరా. అమ్మా 2 నిమిషాలు ఆగే, ఫోన్ చేస్తా. అరే నా చేనేదిరా. నాకేం తెలియదు బా. కార్లుందే మెతకండి రా. 20 రూపాయలే గా బా, ఎందుకు వరి వచ్చుందో. అది 20 రూపాయలు కాదురా, 2 లక్షలు రా. 2 లక్షలు? అప్పుడే డౌట్ వచ్చి అడిగిన మామ, ఏదో మిస్ అవుతుందని. అది ఇదే మామ. బాబాయ్ బా, రోజు క్లబ్ ముంగడ చైన్ పోయింది. మరెందుకు చెప్పలేరా? 20 రూపాయలు అన్నావుగా బా, ఇంకోటి కొనుక్కోవచ్చు అని చెప్పలే. ఏం తాసిలు కుద్దని ఉన్నావురా నువ్వు? ఇప్పుడు మా అమ్మకి ఏం చెప్పాలరా? నన్ను చంపేస్తుందిరా. అరే రే, మీది ఏదో ఒకటి చేయండి రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. అనాయక టవర్ పెడుతున్నా. ఓకే అన్న, సిగ్నల్ గట్టిగా వచ్చుదా? నువ్వు సిగ్నల్ గురించి ఏం ఫికర్ చేయకన్నా, వీడియోలు ఇట్టేలోడ్ అవుతాయి. దేవుడ దేవుడ, ప్లీజ్ దేవుడ, నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయ దేవుడ. మమ్మీ డాడీకి నా చైన్ పోయిందని తెలిస్తే పక్కన చంపేస్తారు దేవుడ. నానబండి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నాకు సొల్యూషన్ చెప్పిన, ఇప్పుడు కూడా ఏదో ఒక సొల్యూషన్ చెప్పు దేవుడ. నేను ఎక్కడున్నా? నాన్న బబ్లు, 28th ఎపిసోడ్ వచ్చింది నాయన, నువ్వు నన్ను కలవవా? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. దొంగ బాబా వచ్చినవా? నీకోసం ప్రతి ఎపిసోడ్ ఎత్తికిన దొంగ బాబా. ఎన్ని రోజులు అడ్డిపోయినా దొంగ బాబా. దొంగ బాబా, దొంగ బాబా ఎట్టుపోయినా దొంగ బాబా. దొంగ బాబా, నువ్వు నాకు పరిష్కారం చెప్పు దొంగ బాబా. దొంగ బాబా ప్లీజ్, దొంగ బాబా నువ్వు తప్ప నాకు ఎవ్వరు దిక్కులేరు. ఆంగన్ నువ్వు అన్నాడు ప్రతి ఎపిసోడ్ నన్ను మొట్టొడుతుంది దొంగ బాబా. నువ్వు ఎట్లనే నాకు పరిష్కారం చెప్పు దొంగ బాబా. దొంగ బాబా ఎట్టుపోయినావు? దొంగ బాబా ప్లీజ్, దొంగ బాబా నాకు పరిష్కారం చెప్పు. నాన్న బబ్లు, నీకు పరిష్కారం కావాలంటే ఫస్ట్ నువ్వు నన్ను కలువు నాయన. నిన్ను ఎక్కడ కలవాలి దొంగ బాబా? నువ్వు నన్ను కలవాలంటే పెద్ద కొండ, ఆ కొండ మీద నేను, నా కింద గడ్డపారు ఉంటది నాయన. పెద్ద కొండనా? అది ఎక్కడుంది? నా అవసరం ఉన్న వాళ్ళకి, నేను పిలిచిన వాళ్ళకి ఆ కొండ కనబడుతుంది నాయన. ఎక్కడని ఎతకాలి దొంగ బాబా? అదన్నా చెప్పు. వెతుకు నాయన, మార్గం నీ కళ్ళ ముందే ఉంటది. దొంగ బాబా, దొంగ బాబా. హలో మమ్మీ. బబ్లు ఏమైందిరా, ఇంకా రాలే? రేపే అక్క పెళ్లి, ఈ రోజు నైట్ వస్తా మమ్మీ. అందరు నిన్ను అడుగుతుండ్రు, వచ్చేటప్పుడు చేసుకుంరా. ఓకే మమ్మీ. ఇప్పుడు ఏం చేయాలి? దొంగ బాబాని ఎక్కడ నెత్తుకాలి? టాబ్లెట్ ఎక్కడ పెట్టిన దొరుకుతలే. మమ్మీ నా టాబ్లెట్ ఎక్కడుంది? నాకేం తెలుసు రా, డిస్క్ మీద ఉందేమో చూడు. ఇక్కడ లేదు మమ్మీ. ఎన్ని మినిట్స్ అవుతుంది రా టాబ్లెట్ తీసుకోక? 15 మినిట్స్ మమ్మీ. అమ్మో జల్ది తీసుకోరా, చాలా ఇబ్బంది అవుతుంది. మమ్మీ దొరికింది. అమ్మయ్య జల్ది తీసుకో, టైం వేస్ట్ చేయకు. నమస్తే శంకరన్న. నమస్తే తమ్మీ. రేపు తాతకు బియ్యం ఇస్తున్నా, తాత ఎట్లుండు? నువ్వు తాత గురించి ఏం ఫికర్ చేయకన్నా, నువ్వు తాతని ఎట్లిచ్చినో అట్లా నీకు ఇచ్చేస్తానా. సరే తమ్మీ, ఓసారైతే వచ్చి కలువు. సరే అన్న, 1 గంటలు కలుస్తా. డాక్టర్, కామేజ్ గాన్ పేపర్లు రెడీ ఉన్నాయా? రెడీ ఉంది సార్. అంబులెన్స్ రెడీ ఉందా? రెడీ ఉంది సార్. అన్న ఎక్కడున్నావు అన్న? ఇప్పుడే కార్ హ్యాంగ్ చేస్తున్నా. కార్ జాగ్రత్త అన్న, కార్ ఎట్లుందో అట్లా తీసుకురా. ఓకే అన్న. యాస్టిష్ తీసుకురా అన్న. ఓకే అన్న. యాస్టిష్ తీసుకొస్తానా అన్న? కార్ రివర్స్ చేయాలా? వద్దురా, కార్ ఎట్లుందో అట్లా కావాలంటావు, రివర్స్ గుంజుకోవాలా? అమ్మ బాబాయ్. మచ్చా ఎక్కడున్నారా? ఇంట్లో మచ్చా. జల్లి దొంగ బాబా దగ్గర పోదాం రారా. దొంగ బాబానా? వాడేవాడు మచ్చా? వాడు వీడు అనకపచ్చా, కళ్ళు పోతాయి. జల్ది రామచ్చా, చెప్తా. అమ్మ బాబాయ్. శంకరన్న దగ్గర పోతున్నా పోయి నేను రాన్. తర్వాత పోదులు మచ్చా, ఇది నా లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం రా, ప్లీజ్ రా, రారా. ఈడేంది మరీ ఇంత ఓవర్ యాక్షన్ దింగుతుండు? సరే మచ్చా వస్తా. మచ్చా జల్ది రారా, పోదాం. దొంగ బాబాయ్ మచ్చా? ఇప్పుడు చెప్పేంత టైం లేదు మచ్చా, తర్వాత చెప్తా. A few minutes of searching. అవును మచ్చా, మీ అయ్యే బండి మొత్తం ముడ్డోడుతున్నావు గారా, ఈ బండి ఎక్కడిది? అంత టైం లేదు మచ్చా, తర్వాత చెప్తా. ఇక్కడ నీకు పెద్ద కొండ కనపడతా, ఎప్పురా? నీ అమ్మ కొండ కొండ అని అప్పనిసలు సావదెంగుతున్నావు, బండి ఎట్లా సెట్ చేసావు చెప్పు బే. అరే కామేష్, గుద్దల మండి పేగు, గుద్ద మూసుకొని కూసో. నా సుల్లి గాని బండాపురా, బండాపు. నే ఇంటి దెంగేస్తా బొచ్చుగా. నా లౌడలేదు వద్దంటే తీసుకొని వచ్చినప్పుడు మా కథలు దెంగుతున్నావు. అరే మచ్చా ప్లీజ్ రా, నా లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం రా, ప్లీజ్ రా, అర్థం చేసుకో. నా ముడ్డల ప్రాబ్లం. సరే పోనీ. A few hours of searching. దిమాకి ఏమైనా గుద్దలుందారా నీకు? ఈ ఏరియాలో కొండ ఎక్కడుందిరా సుల్లిగా? ఆగి తాతను అడుగుతా. తాత, ఓ తాత, ఇక్కడ కొండ ఉందా తాత? ఏంది కొండ తాత, కొండ ఉందా? ముండ కావాలా? ముండ ఉంది ఉంది.
ఈడికెంది ఇట్లా అర్థమైంది? ముండగా తాత కొండ కొండ కొండెక్కాలే. ముండనే ఉంది ఉంది అమ్మ బాబాయ్. ముండనెక్కాలంటే 200 ఇచ్చి ముండనెక్కండి. వారిని అమ్మ వీడు సొడిపుకోడున్నట్టున్నాడు. అరే బజార్ దింగేద్దాంరా. మీరు ఆలోచించుకొని రండి, పక్క గుడిసెలో ముండుంది, 200 ఇచ్చి ఎక్కండి. నువ్వొద్దు, నీ ముండొద్దు, నేను దింగేస్తా. ఏందో ఈ మధ్యలో పిల్లలకి ముండలే కావాలి. నీ అమ్మ ఎక్కడుందిరా కొండ, పొద్దుంచే తిప్పి తిప్పి సంపదెంగుతున్నా. నేంటి దింగేస్తా నా లోడలోది. అరే రే ఆగురా కమేష్, ప్లీజ్ రా ప్లీజ్ రా. ఇంకోసారి నా లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం అన్నావు అనుకో, ఆ బండి సాలేసరి నీ గుద్దాల దింపుతా సుల్లిగా. మీరు దేనికోసం ఎతుకుతున్నారో నాకు తెలుసు, నాతో రండి. మళ్ళీ ఈడవడ్రా. నువ్వు ఆగమచ్చా, నువ్వెవరన్నా నిన్ను దొంగ బాబు పిండా? కమ్మునరండి అమ్మ బాబాయ్. అరే పక్కాడి పైసలు దింపుకోవడానికి వచ్చిండు. నువ్వు ఆగమచ్చా. అగో మీరు ఎతుకుతున్న కొండ అమ్మ బాబాయ్. అరే మచ్చా, ఇక్కడ ఇంత పెద్ద కొండ ఉందేంద్రా. మచ్చా నీకు కొండ కనపడుతుందా? కనపడుతుంది మచ్చా. దొంగ బాబా చెప్పిండు మచ్చా, నా అవసరం ఉన్న వాళ్ళకి, నేను పిలిచిన వాళ్ళకి కొండ కనపడుతుందని చెప్పిండు మచ్చా. దామాజా జల్లి కొండెక్కుదాం. నీ అమ్మ ఏం తాడరా, ఊకే జారుతుంది. నాకేం తెలియదు మచ్చా, జల్లి ఎక్కు. అమ్మయ్య ఎక్కినాం. దొంగ బాబాకి ప్రణామాలు. ఏదిరా గుద్ద కింద గడ్డపార పెట్టుకుండు, గుద్దలు దిగుతే అదే దొంగ బాబా స్పెషాలిటీరా. దొంగ బాబా నేను వచ్చిన దొంగ బాబా, నాకు పరిష్కారం చెప్పు దొంగ బాబా. నీకు పరిష్కారం చెప్పే ముందు కామేష్, నీకు జరిగింది చెప్తా, జరగబోయేది చెప్తా. నా పేరు నీకు ఎట్లా తెలుసు? నీ పేరే కాదు నాయన, నీ చరిత్ర మొత్తం తెలుసు. అమ్మ బాబాయ్. నీ సుడి చాలా దరిద్రంగా ఉంది నాయన, నువ్వు పక్క మొడ్డ ఓడిచిపోతావు. నన్ను ఎవ్వడు మొడ్డ ఓడిపోడు, నేను బబ్బులు గాలిక రెండగాని అనుకున్నా. ఒక్కొక్కని గుద్దలంతా నన్ను నమ్ము నాయన, నువ్వు పక్క మొడ్డ ఓడిచిపోతావు. ఎవడ్రాయుడు? అరే దొంగప్పు కూడా, నేను ఈ పిచ్చిపు కూడా రమ్మంటే వచ్చిన, అర్థమైందా? నువ్వు వాడు రమ్మంటే రాలేదు నాయన, నేను రప్పిస్తే వచ్చావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తున్నా, నన్ను నమ్ము నాయన. అరే బబ్లీ మొడ్డలు సోదేంద్రా, నేను దింగేస్తా. అమ్మ బాబాయ్. తమ్మి ఎక్కడున్నావు, ఇంకా రాలే? ఇక్కడ వాడు దొంగప్పు కూడా ఉన్నాడా నా మన దగ్గరకు వచ్చిన. మళ్ళీ ఎప్పుడు వస్తావు తమ్మి? ఇప్పుడు కష్టమన్నా, రేపు కలుస్తా. ఓకే తమ్మి, రేపు జల్దీరా. ఓకే అన్న. నీ కర్మ నాయన, నువ్వు పక్క మొడ్డ ఓడిచిపోతావు. దొంగ బాబా నుదిలే, నాకు పరిష్కారం చెప్పు దొంగ బాబా. దొంగ బాబా మమ్మీ ఫోన్ చేస్తుంది. ఏం కాదు నాయన, ఫోన్ మాట్లాడు. హలో మమ్మీ. బబ్లీ ఎక్కడ ఉన్నారా? డాడీ ఇంటికి వచ్చిందంట. ఫ్రెండ్ ఇంట్లో మమ్మీ. సరే జల్ది ఇంటికి పో. ఓకే మమ్మీ. దొంగ బాబా డాడీ ఇంట్లో ఉన్నాడు, నన్ను పక్కా చంపిస్తాడు, ఏదో ఒక పరిష్కారం చెప్పు దొంగ బాబా. నువ్వు ఇంటికి పో నాయన, ఒక అద్భుతం జరుగుతుంది. దొంగ బాబా నన్ను నమ్ము నాయన. మచ్చా నాకెందుకో మీ ఏ గుద్ద వాళ్ళు దింగుతాడు అనిపిస్తుందిరా. అమ్మ బాబాయ్. అట్లేం కాదు మచ్చా, దొంగ బాబు చెప్పిండు కదా. మచ్చా బెస్ట్ ఆఫ్ లక్ రా, నువ్వు బతుకుంటే రేపు కలుస్తా. గోబోయినా డాడీకి తెలుసా తెలియదా? గోవాలి నన్ను చూసిండా చూడలేదా? చైన్ మందని తెలిసా డాడీ కుక్కని ఉంటాడు కొడతాడు. గోబోయినా తెలిస్తే నా పిల్లం నన్ను కుక్కని ఉంటాడు కొడుతుంది. నాన్న ముందు నువ్వు చెప్పబ్లు. ముందు నువ్వు చెప్పు నాన్న. ముందు నువ్వు చెప్పే నాన్న. నువ్వు నన్ను కొడతావు. ఏం గుట్టని బిడ్డ చెప్పురా. ఏదైతే చెప్పేస్తా నాన్న. నేను గోవైన గోవాలో చేయని పోయింది. ఇగో బెల్ తీసుకుని కొట్టు నాన్న. అమ్మ బాబాయ్. ఏంది నువ్వు ఇది చెప్పడానికి వచ్చినావా? అవును నాన్న. ఇగో బెల్ తీసుకొని కొట్టు. చేయని ఎంతరా? 200,000 నాన్న. ఇగో బెల్ తీసుకొని కొట్టు నాన్న. నవ్వుతున్నది నాన్న. నువ్వు నన్ను కొట్టావా? నిన్ను కొట్టాను బిడ్డ, లోకర్ లో 200,000 ఉన్నాయి, తీసుకొని సేమ్ అట్లా చేసి తీసుకొని రాపో. అమ్మ బాబాయ్. నాన్న ఇది కలయితే కాదుగా. కాదు నాన్న. నాన్న ఒకసారి గిచ్చు. గిచ్చుడేంది బిడ్డ, ఇగో బెల్ట్ అని కొడతా చూడు. నాన్న నాన్న ఇది కలగాదు నాన్న. రియలే రియలే నాన్న. థ్యాంక్ యూ నాన్న, ఐ లవ్ యూ. అమ్మకి చెప్పకరా చేయని పోయిందని, సంపేస్తుంది. ఓకే నాన్న. హలో మచ్చా, మీ అయ్య గుద్ద వాళ్ళు దింగిండా? నువ్వు అనుకున్నట్టు ఏం కాలే మచ్చా, మా అయ్య 200,000 ఇచ్చి చైన్ కొనుక్కోమన్నాడు. అమ్మ బాబాయ్. బబ్లీ గారు చెప్పినట్టు దొంగబాబు పవర్ఫుల్ అయింది, ఉట్టి పుణ్య అని తిట్టిన. చెప్పిన కదరా దొంగబాబు చాలా పవర్ఫుల్ అని. దామచ్చా జల్లి దొంగబాబు దగ్గర పోదాం.
ఏం తాడరా నా ముడ్డలు తాడుంది ఊకే జారుతుంది తాడన్నా చేంజ్ చేయొచ్చుగా ఎట్నోట్లు ఎక్కువ మచ్చా దొంగ బాబు నువ్వు చెప్పినట్టు అద్భుతం జరిగింది దొంగ బాబా మా నాన్న ఏమనకుండా 2 లక్షలు ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండో చెప్పు దొంగ బాబా పోను పోను నీకే అర్థమైతుంది నాయన దొంగ బాబా తాడన్నా చేంజ్ చేయొచ్చుగా నా ముడ్డలు తాడబెట్టం ఊకే జారుతుంది నువ్వు అన్నది కరెక్టే నాయన అది ముడ్డల తాడే ఏంది నువ్వు విన్నది కరెక్టే నాయన అది అదే నాయన ఏంది దొంగ బాబా నీది అంత పెద్ద ఉంది నేను కొత్త మందు కనిపెట్టినా నాయన దొంగ బాబు దొంగ బాబు నాకు కూడా మంది దొంగ బాబా నీకెందుకు నాయన నా పూర్ దగ్గర పోయినప్పుడల్లో నవ్వుతుంది దొంగ బాబా నువ్వు ఈ మందు ఇస్తే నవ్వు ఆపేస్తా దొంగ బాబా సరే నాయన ఇగో తీసుకో అతికి మించి వాడకు నాయన నేనైతే చెట్టుకు కట్టుకున్నా నువ్వు ఎక్కడ కట్టుకుంటావో ఎక్కడ పెట్టుకుంటావో నీ ఇష్టం నాయన సరే దొంగ బాబా దొంగ బాబా నాకు పరిష్కారం చెప్పు దొంగ బాబా అబ్బా అయ్యా అబ్బా అయ్యా ఏమైంది ఇంకో బాబా ఏమైంది ఎవడో పిచ్చిపోకాడు నా తాడని చూస్తాను కూర్చోతుండ్రా అమ్మ బాబాయ్ స్పర్శిందో లేదని చెక్ చేస్తున్నా దొంగ బాబా ఎక్కువ తమాషాలు దింగకు అదే తాడిని గుద్దలా దింపుతా నీ కోరిక నెరవేరబోతుంది నాయన ఆంగాని మొడ్డోడు పెట్టాడు ఒకడు వస్తుండు నాయన అవునా దొంగ బాబా అవును నాయన మొడ్డోడు పెట్టాడు మామూలుడు కాదు నాయన ఆంగాని మొడ్డోడు పడడానికి వాడు పుట్టిండు నాయన ఎవడు దొంగ బాబు వాడు మనం ఎట్లా గుర్తుపట్టాలి వాణ్ణి మీరు గుర్తుపట్టే ముందు ప్రకృతి వాణ్ణి గుర్తుపడుతుంది నాయన వాడిద్దరిద్దరైనప్పుడు పక్షులు వాడిని దూరం వెళ్ళిపోతాయి నాయన ఎర్రగా మండుతున్న సూర్యుడు నల్లబడిపోతాడు నాయన వాడు మనిషిలా కాదు మండే అగ్నిగోళంలా కనపడతాడు నాయన వాడే ఆంగాని ముడ్డోడు పెట్టాడు నాయన వాడు ఎక్కడున్నాడు ఎప్పుడు వస్తాడు దొంగ బాబా ఆంగాని బ్యాడ్ టైం స్టార్ట్ అయింది నాయన వాడు వచ్చేసిండు నాకు వెళ్ళాల్సిన టైం అయింది మళ్ళీ 38th ఎపిసోడ్ రోజు కలుస్తాను నాయన కామే జాగ్రత్త ఉండు నువ్వు పక్క మొడ్డోడిచిపోతావు అమ్మ బాబాయ్ దొంగ బాబా దొంగ బాబా మచ్చన్న కళ్ళు తిరుగుతున్నాయిరా ఇక్కడికి ఎప్పుడు వచ్చినాం రా అన్నా ఇప్పుడు ఫోన్లో సిగ్నల్ ఎట్లా వస్తుంది అన్నా ఫుల్ వచ్చిందన్నా వర్షం వచ్చా మన ప్రాబ్లం అవుతుందా వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా సునాం వచ్చినా ఇక్కడ ఉన్నాయి అన్ని కొట్టుకపోతాయి అన్న కానీ టవర్ ఇంచు కదలదన్నా అంత స్ట్రాంగ్ ఈ టవర్ అయితే ఓకే అన్నా అరే ఆగం ఇటు రారా హాబా వచ్చిందా ఆగం కొత్త టవర్ వేయించను అవును మచ్చా మన ఇలా కొత్త 5G టవర్ ఇదే మచ్చా చాలా స్ట్రాంగ్ అరే దొంగ బాబాని కలిసిండ్రా ఏం చెప్పింది బా మళ్ళీ నిన్ను మొడ్డోడుతా చెప్పిందా లే నిన్ను మొడ్డోడిపడోడు కూడా వస్తుండని చెప్పిండు అమ్మ బాబాయ్ అంత చీన్లేదు బా నన్ను మొడ్డోడిపాలని చెప్పి చెప్పుచ్చాలి బా ఇప్పుడు తదం కాదు బా ఈ ఆంగాన్ని మొడ్డోడిపుడు వాడిద్దరు ఎదురైనప్పుడు పక్షులు వాడిని దూరం వెళ్ళిపోతాయి నాయన ఎర్రగా మండుతున్న సూర్యుడు నల్లబడిపోతాడు నాయన ఏందప్పుడే చీకచైంది అరే ఆగం నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందిరా వాడు మనిషిలా కాదు మండే అగ్నిగోళంలా కనపడతాడు నాయన వాడే ఆంగాని ముడ్డోడు పెట్టాడు నాయన అరే ఆగం నిన్ను ముడ్డోడు పెట్టాడు వచ్చిండ్రా అన్నా నా లైఫ్ లో ఫస్ట్ టైం అన్నా ఇంత స్ట్రాంగ్ టవర్ పడిపోవడం ఇంత డేంజర్ ఎప్పుడు కాలే అన్న ఇక్కడేదో డేంజర్ ఉందన్న నేను వెళ్ళిపోతాన్నా నన్ను మొడ్డోడు పెట్టాడు వచ్చింది అయింది అరే ఆగం నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది నువ్వు పక్కా మొడ్డోడిపోతావు